హాయ్ ఈ రోజు మనం ఒక కొత్త సిరీస్ చూద్దాం ఈ డ్రామా పేరు ఫుల్ హౌస్ ఇది ఒక థాయిలాండ్ కు చెందిన డ్రామా ఈ సిరీస్ చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది దీన్ని మనం ఒక ఐదారు ఎపిసోడ్ లో ముగిద్దాం ఇక ఆలస్యం చేయకుండా సినిమా చూద్దామా డ్రామా స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని చూపించారు ఈమె పేరు అలేనా ఈమె ఒక పెద్ద స్క్రిప్ట్ రైటర్ కావాలనేది ఆశ అందువల్ల ఒంటరిగా కూర్చుని కథలు ఆలోచిస్తుంటుంది ఈమె ఒక జాలీగా ఉండే క్యారెక్టర్ అందరితో ఈజీ అవుతుంది అమ్మ నాన్న ఎవరు లేరు ఉన్నది ఒకే ఒక అక్క వాళ్ళ నాన్న జ్ఞాపకంగా ఉన్నది ఈ ఇల్లు మాత్రమే ఈ ఇల్లు అంటే అలీ నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈ ఇంట్లో ఇంకా వాళ్ళ నాన్న ఉన్నట్లు ఆమె ఫీల్ అవుతుంటుంది ఇప్పుడు ఒక అబ్బాయిని చూపించారు ఇతని పేరు మైక్ ఇతడే ఈ డ్రామా హీరో ఇతడు బాగా పాడతాడు కొన్ని సినిమాల్లో కూడా నటించాడు ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే థాయిలాండ్ లో ఒక సూపర్ స్టార్ ఇతనికి చాలా మంది అభిమానులు ఉంటారు కానీ సడన్ గా ఇతని ఆల్బమ్స్ అంతగా రీచ్ అవ్వట్లేదు అందువల్ల ఆ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు కొరియాకు వెళ్లి కొన్నాళ్ళు మూవీస్ లో డ్రామాస్ లో నటిస్తా ఉండు నువ్వు కొంచెం ఇంకా ఫేమస్ అయిన తర్వాత మళ్ళీ ఆల్బమ్ స్టార్ట్ చేద్దామని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు కానీ ఇది హీరోకు నచ్చట్లేదు ఎందుకంటే అతని ప్యాషన్ ఏంటంటే పాటలు పాడడం ఇప్పుడు అదంతా మార్చుకోమని నటించమని చెప్తున్నారే అని అతడు ఫీల్ అవుతుంటాడు కానీ అతడు కాంట్రాక్ట్ లో ఉన్నాడు అందువల్ల వాళ్ళు చెప్పింది చేసి తీరాలని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఇతడు చాలా రోజులుగా ఒక అమ్మాయిని వన్సి సైడ్ గా లవ్ చేస్తున్నాడు వీళ్ళిద్దరు కూడా చిన్న వయసు నుంచే మంచి ఫ్రెండ్స్ ఈమె పేరు మింత్ర ఈమె ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తోంది ఈమె యొక్క మోడలే మైక్ హీరో చాలా సార్లు ఈమె దగ్గర లవ్ ప్రపోజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఈమెకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఈమె వరకు చూసుకుంటే మైక్ ఈమెకు ఒక మంచి ఫ్రెండ్ అని అనుకుంటుంది ఇప్పుడు కూడా ఇతడు నేను కొరియాకు వెళ్తే ఈమెను చాలా రోజులుగా చూడకుండా ఉంటానే అని ఫీల్ అవుతున్నాడు కానీ ఆమె ఏమంటుందంటే ఉంటుందంటే ఇందులో ఏముంది నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎప్పట్లాగే మాట్లాడుకోవచ్చు కదా అంటోంది ఇప్పుడు అలీనా ఒక స్క్రిప్ట్ ను రెడీ చేసింది ఆమె స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకెళ్లింది ఇప్పుడు ఆమె కలగంటోంది తాను పెద్ద ఫేమస్ రైటర్ అయినట్లు చాలా మంది ఆమె దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతున్నట్లు కలగంటోంది కానీ ఆమె లోపలికి వెళ్లి ఆ కథను ఇవ్వగానే వాళ్ళ ఫేస్ రియాక్షన్ మారిపోయింది ఇప్పుడు కూడా ఆ కథను రిజెక్ట్ చేశారు ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకు ముందు చాలా సార్లు రిజెక్ట్ చేశారు ఇంకొంచెం బెటర్ గా రాసి తీసుకురా అమ్మా అని చెప్పి పంపిస్తున్నారు అప్పుడు ఏం చేయాలో ఈమెకు అర్థం కావడం లేదు చాలా ఆలోచించి ఆ కథను రాసింది ఇప్పుడు కూడా దీన్ని మార్చమని చెప్తున్నారే అని ఫీల్ అవుతోంది ఇంకోవైపు తలుచుకుంటూ మైక్ ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అక్కను చూపించారు ఈమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు డబ్బుంటే చాలు ఇతని చేతులు గురగొర పెడుతుంటాయి దాన్ని ఎలాగోలా ఖర్చు చేస్తుంటాడు స్టాక్ మార్కెట్ లో పెడతాడు లేదంటే జూదమాడతాడు ఇప్పుడు కూడా ఉద్యోగం దిగేశాడు అది ఆమెకు ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాడు ఎలాగోలా చేసి పని పోయిందన్న విషయం చెప్ప అప్పుడు ఆమె ఇంకో షాకింగ్ విషయం చెప్పింది అదేంటంటే తను ప్రెగ్నెంట్ గా ఉన్నానని చెప్పింది ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ చాలా అప్పులు ఉన్నాయి లోన్ ను కట్టలేకపోతున్నారు ఇప్పుడు ఆమెకు ఒక ఫోన్ వచ్చింది అలా ఇల్లు ఒక లీక్ పక్కన ఉంటుంది అక్కడ అంతా డబ్బున్న వాళ్ళు వెకేషన్ కోసం అక్కడికి వస్తుంటారు అందువల్ల ఆ ఇంటికి చాలా డిమాండ్ ఉంటుంది ఈ ఇంటిని మీరు అమ్ముతారా మీకు మంచి ధర ఇస్తామని బ్రోకర్ చెప్తున్నాడు ఆ ఇల్లు అమ్మాలని ఈమె కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ ఆ మాటను ఈ బాయ్ ఫ్రెండ్ విన్నాడు అప్పుడు అతడు ఏం చెప్తున్నాడంటే మనకే చాలా అప్పులు ఉన్నాయి మాట్లాడకుండా నువ్వు ఆ ఇంటిని అమ్మి అప్పులని తీర్చొచ్చు కదా అంటున్నాడు నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నావు ఇకపై నేను బాగా చూసుకుంటాను సరే ఇంతకి ఏం చెప్తావు అని అతడు అడుగుతున్నాడు ఆ ఇల్లు అమ్మడం ఆమె కూడా ఇష్టం లేదు దీనికి అస్సలు అలీనా ఒక్కోదు ఎందుకంటే ఆ ఇంట్లోనే మేము పుట్టి పెరిగాము అంతేకాదు ఈ ఇల్లు ఆమె పేరు మీదనే ఉంది అలాంటప్పుడు మన పేరు మీదకి ఎలా వస్తుంది అని ఆమె అంటోంది అప్పుడు అంటున్నాడంటే అదంతా నేను చూసుకుంటా అని పెద్ద ప్లాన్ వేశాడు మరుసటి రోజు అలీ నాకు అతడు ఏం చెప్తున్నాడంటే మా కంపెనీ లో మాకు ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చారు అదేంటంటే కొరియాకు వెళ్ళడం కోసం వాళ్ళు అన్ని అరేంజ్మెంట్ చేశారు కొన్ని సమస్యల వల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను నేను వెళ్ళకపోతే టికెట్ వృధా అయిపోతుంది అందువల్ల ఈ కూపన్ ను నువ్వు యూజ్ చేసుకో అని చెప్పి అలీ నాకు అతడి ఇస్తున్నాడు కొరియా అని పేరు వినగానే ఈమె చాలా సంతోషపడుతోంది కొరియాకు నేను వెళ్తా అని ఎగిరి గంతులేస్తోంది ఈమె ఓకే చెప్పగానే ఒక అగ్రిమెంట్ లో సైన్ తీసుకుంటున్నారు ఈ టికెట్ నేను ఎవరికో ఒకరికి అమ్ముకున్నానని కంపెనీ వాళ్ళు అనుకోవద్దు కదా అందువల్లే ఈ సైన్ తీసుకుంటున్నా అని అతడు చెప్తున్నాడు ఇలాగోలా చేసి ఆ ఇంటిని వీళ్ళ పేరు మీదకి మార్చుకుని దాన్ని అమ్మాలని చూస్తున్నారు వాళ్ళ అక్కకు ఇదంతా ఇష్టం లేదు కానీ అప్పుల వాళ్ళ బాధ భరించలేక ఆమె ఒప్పుకుంది ఇదంతా ఏమీ తెలియని హీరోయిన్ జాలీగా ట్రిప్ కోసం బయలుదేరింది ఇది ఒక ఐదు రోజుల ట్రిప్ అంతా వాళ్లే ఫ్రీగా చేస్తారు అని అతడు చెప్పాడు నువ్వు జాలీగా ఎంజాయ్ చేయి చెప్పి ఈమెను పంపించారు అదే లో మైక్ కూడా కొరియాకు బయలుదేరడానికి వచ్చాడు ఇప్పుడు ఫ్లైట్ లో వీళ్ళిద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు ఈమె ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం వల్ల కిటికీ దగ్గర కూర్చుంటానని చెప్తోంది మొదట అతడు ఒప్పుకోలేదు అందువల్ల అతని దగ్గరికి వచ్చి కిటికీ వైపు చూస్తోంది ఇక ఆమె టార్చర్ తట్టుకోలేక అతడు ఆమెను కిటికీ వైపు కూర్చోమని చెప్పాడు అప్పుడు ఆమె ఏమంటుందంటే మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అంటోంది ఆ తర్వాత ఆలోచించి ఓహో మీరే ఆ పెద్ద యాక్టరా అంటోంది అతడు పాడి డిన పాటలన్నీ ఈమె ఒక్కొక్కటిగా పాడుతోంది అతనికి కొంచెం కోపం వస్తోంది ఎందుకంటే అతడు ఇంతసేపటి నుంచే పడుకోలేదు కొంచెం నిద్రపోవాలి డిస్టర్బ్ చేయకుండా ఉంటావా అని లోపల అనుకుంటున్నాడు అప్పుడు ఆమె ఇంకా అరుస్తూనే ఉంది అప్పుడు వాళ్లకు భోజనం ఇచ్చారు ఈమె తింటోంది కానీ నా భోజనం కంటే మీదే బాగుంది అని చెప్పి అతని పిల్లట్లోంచి తీసుకొని తింటోంది ఫ్లైట్ లో ఇచ్చిన వైన్ ను ఫుల్ గా తాగి అతని దగ్గర ఏదేదో వాగుతోంది రెస్ట్ రూమ్ కు వెళ్ళొచ్చిన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్లాలో సరిగా అర్థం కావచ్చు లేదు ఆమెకు వామిట్ వచ్చేలా ఉంది అతని దగ్గరికి వచ్చి కక్కబోయినట్లు యాక్ట్ చేస్తోంది అప్పుడు అతడేమంటున్నాడంటే దయచేసి నాపై మాత్రం కక్కబోకమ్మా అంటుంటాడు నేను వామిట్ చేసుకోను చేసుకోను అనుకుంటూనే ఆ ప్రాంతం మొత్తాన్ని నాశనం చేసింది ఇదంతా చూసి టెన్షన్ అయిపోయిన అతడు ఆమెను తీసుకెళ్లి బాత్రూమ్ లో వదిలేసాడు కానీ అంతలోపే ఎయిర్ హోస్టెస్ అది చూసి ఆమెను బయటకు తీసుకొస్తోంది వీళ్ళ ఫస్ట్ మీటింగే ఇలా జరుగుతుంది ఇకపై ఈమె ముఖమే చూడకూడదు సామి అనుకుంటున్నాడు ఇప్పుడు కరెక్ట్ గా అతడు ఉన్న హోటల్లోనే ఆమె కూడా దిగింది అయ్యో ఈమె వచ్చిందా ఈమె కళ్ళలో అనుకుంటున్నాడు ఇప్పుడు అది నాకు ఈ ఊరే కొత్త ఆమెకు థాయిలాండ్ ఇంగ్లీష్ పూర్తిగా తెలియదు కొరియన్ భాష కూడా తెలియదు ఎలాగోలా మేనేజ్ చేసి హోటల్ కు వచ్చిన తర్వాత ఒక మ్యాప్ చూస్తోంది ఆ మ్యాప్ ద్వారానే కొరియా తిరుగుతోంది తను అనుకున్న చోటుకు వెళ్లి అక్కడ చాలా ఫోటోలు దిగుతోంది ఇంకో వైపు మైక్ ను చాలా మంది ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు అందరూ కూడా అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు అతనికి నచ్చకుండా కూడా నవ్వుకుంటూనే సమాధానాలు చెప్తున్నాడు ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ ను చూపించారు ఇతని పేరు జార్జ్ ఇతడు ఒక కంపెనీ నడుతున్నాడు ఇదే లో అలీనా అక్కడ చిన్న పిల్లలతో జాలీగా ఆడుతోంది ఆమెను చూడగానే ఇతనికి బాగా నచ్చింది ఈమె ఫోటోలు తీసింది కదా అవన్నీ చెక్ చేస్తున్న క్రమంలో వెనక జార్జ్ ఉండడం ఆమె గమనించింది ఈమె సైగా చేస్తూ నేను ఇంకో ఫోటో తీసుకోవచ్చా అని అడుగుతోంది ఈమె టక్కున అందరితో మిగిలిపోతుంది ఈమె ఇలా అడగడంతో అతడు కూడా ఇస్తున్నాడు అదే రోజు సాయంత్రం ఇంకో పార్క్ లో కూడా వీళ్ళు మీట్ అయ్యారు అలీ నాకు ఇతడు థాయ్ లాంగ్వేజ్ మాట్లాడతాడని తెలియదు ఇతడు మాత్రం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నాడు అతను ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ఈమెకేం అర్థం కావడం లేదు ఈమెకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఆ తర్వాత అతనితో మాట్లాడుతుంటేనే తెలిసింది అతడు థాయ్ లాంగ్వేజ్ మాట్లాడతాడని ఊరు కాని ఊర్లో ఆమె మొట్టమొదటిసారిగా ఇతన్నే కలుసుకుంది నాతో ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేస్తారా అని ఆమె అడుగుతోంది అప్పుడు అతడు కూడా తన మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేశాడు ఈమెతోనే అతడు తిరుగుతున్నాడు ఇలా వీళ్ళిద్దరు జాలీగా మాట్లాడుకుంటున్నారు ఇలా బాగా మాట్లాడుకుంటూ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు వెళ్ళేటప్పుడు కూడా అతడు నీకేదైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చెయ్యి నేను తప్పకుండా నీకు హెల్ప్ చేస్తా అని పంపించాడు జార్జ్ ఎవరో కాదు మైక్ యొక్క ఫ్రెండే మైక్ జార్జ్ మింత్రా వీళ్ళు ముగ్గురు కూడా చిన్న వయసులోంచి మంచి ఫ్రెండ్స్ ఏంటి కొరియాకు వచ్చిందే నాకు చెప్పలేదు అని జార్జ్ మైక్ ను అడుగుతున్నాడు సరే నా గురించి వదిలి నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ దొరికారా అని మైక్ అడుగుతున్నాడు అప్పుడు నీ గురించి చెప్పు అని అతడు అడిగాడు అప్పుడు జార్జిన్ చెప్తున్నాడంటే నేను ఉదయమే ఒక అమ్మాయిని చూశాను నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు కానీ ఉదయం చూసిన అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది చాలా మంచి అమ్మాయి మన ఊరు నుంచే ఇక్కడికి వచ్చింది అని చెప్తున్నాడు ఆమె ఏదో ఒక ట్రిప్ కోసం వచ్చిందట అని మైక్ చెప్తున్నాడు కానీ ఇతనికి తెలియదు అతడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అని సీన్ కట్ చేస్తే ఇప్పుడు అలీ నాకు ఒక ప్రాబ్లం వచ్చింది ఐదు రోజులు నువ్వు ఆ హోటల్లో ఉండొచ్చని వాళ్ళు ఈమెకు చెప్పి పంపించారు కానీ రెండు రోజుల తర్వాత హోటల్ వాళ్ళు ఫోన్ చేసి నువ్వు ఈ రోజు చెక్అౌట్ చేయాలని చెప్తున్నారు ఈమెకు అసలు ఏమీ అర్థం కావడం లేదు తను మాట్లాడి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలని చూస్తోంది కానీ ఈమె మాట్లాడేది వాళ్ళకు అసలు అర్థం కావడం లేదు ఈమె ఇలా కష్టపడుతున్న క్రమంలో జార్జ్ ఆ హోటల్లో ఉన్నాడు ఇప్పుడు జరిగిందంతా ఆమె అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తోంది అప్పుడే ఆమెకు తెలిసింది నీకు ఫైవ్ డేస్ బుక్ చేయలేదట టూ డేస్ బుక్ చేశారట అని జార్జ్ చెప్తున్నాడు నువ్వు మీ సిస్టర్ కు ఫోన్ చేసి అసలు విషయం ఏంటో కనుకో అని అతడు చెప్పాడు అప్పుడే మైక్ రావడం వల్ల జార్జ్ అతను కలిసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేయాలా అని అలీనా ఆలోచిస్తోంది ఫోన్ చేస్తే వాళ్ళ అక్క అసలు ఫోన్ తీయట్లేదు ఎందుకంటే ఇంకో వైపు ఇంటిని అమ్మే ప్రాసెస్ జరుగుతోంది ఫోన్ తీస్తే ఏం చెప్పాలని చెప్పి వీరు భయపడిపోయి ఫోన్ కూడా తీయట్లేదు ఆ హోటల్ లో ఒక్క నైట్ కే టెన్ థౌజండ్ అంట ఈమె చేతిలో ఆ లెవెల్లో డబ్బు లేదు అంతేకాదు రావడానికి కూడా డబ్బు లేదు ఈమె ఫోన్ చేస్తోంది మెసేజ్ చేస్తోంది కానీ వాళ్ళ అక్క నుంచి ఎలాంటి రిప్లై లేదు చివరగా జార్జి కు ఫోన్ చేద్దామని చూస్తే అతని ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు ఈమె ఉండడానికి చోటు లేక రోడ్లపై తిరుగుతున్న క్రమంలో మైక్ ఫోటో ఆమె కనిపించింది అదే టైంలో అతడు కూడా ఈ ఫోటోలోనే ఉన్నాడు కదా అని జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు ఏం చేస్తుందంటే మైక్ తన కోట్ ను ఫ్లైట్ లోనే మిస్ చేసుకున్నాడు దాన్ని ఈమె భద్రంగా దాచింది అది తీసుకెళ్లి ఇచ్చే సాక్ తో అతనితో మాట్లాడాలని చూస్తోంది నువ్వెందుకు నన్ను ఫాలో అవుతున్నావు నన్ను లవ్ చేస్తున్నావా ఏంటి అని అతడు అడుగుతున్నాడు అప్పుడు ఆమె ఊరికే ఉంటుందని ఏంటి నేను నిన్ను లవ్ చేయడమా నేను నీ ఫ్యాన్ కూడా కాదు నువ్వు కూడా నేను అనుకున్నట్లు మంచి అబ్బాయి ఏం కాదు నిజంగా చెప్పాలంటే నీ పాటలు కూడా నేను అస్సలు వినలేదు నువ్వెవరో కూడా నాకు తెలియదు అని అంటుంటే సరే అలాగైతే ఇక్కడి కిందకు వచ్చావు అని అతడు అడుగుతుంటాడు సరే వెళ్ళు అనగానే అయ్యయ్యో కొంచెం తొందర పడ్డానా అనుకుంటోంది ఇదిగో చూడండి మీ కోటు ఇవ్వడానికే నేను వచ్చా అని నైస్ గా మాట్లాడుతోంది ఆ తర్వాత మీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని జరిగిందంతా చెప్పగానే అతడు పడి పడి నవ్వుతున్నాడు ఎవరైనా కూడా లాంగ్వేజ్ తెలియకుండా అది కూడా హోటల్లో ఎన్ని రోజులు బుక్ అయ్యాయో తెలుసుకోకుండా వస్తారా అని అతడు నవ్వుతున్నాడు నీలాంటి ఒక మనిషిని నేను ఇంతవరకు చూలేదు సరే ఇంతకి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాడు యాక్చువల్ గా ఆమె అతన్ని డబ్బడనికే వచ్చింది నన్ను ఒకరు మోసం చేశారు మనం ఇద్దరం ఒకే దేశానికి చెందిన వాళ్ళం కదా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు హెల్ప్ చేయాలి కదా అంటోంది ఇదిగో చూడమ్మా నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికైనా నేను హెల్ప్ చేస్తా ఆ కోర్టు మాత్రం ఇచ్చి నువ్వు వెళ్లిపో అంటుంటాడు నేను వెళ్ళను అని ఆమె మొండికేస్తోంది ఆమెతో ఎలాగోలా పోరాడి బయటికి పంపించాడు ఇప్పుడు ఏం చేయాలో ఆమెకు అస్సలు అర్థం కావట్లేదు ఈమె ఫోటోస్ చూస్తున్న క్రమంలో జార్జు మైక్ యొక్క ఫ్రెండ్ అనేది ఈమెకు తెలిసింది ఇంతకు ముందు వీళ్ళిద్దరూ హోటల్లో ఒక్కటిగా ఉన్నప్పుడు ఆమె చూసింది ఇప్పుడు ఆమె ఏం చేస్తోందంటే తో తను ఫోటోలు దిగింది కదా అవి అతనికి చూపిస్తోంది నీ ఫ్రెండ్ నన్ను చాలా రోజులుగా ప్రేమించాడు నువ్వు కొరియాకురా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళాడు అని చెప్తోంది ఈమె ఏడ్చుకుంటూ డ్రామా ఆడుతుంటే అతడు నిజమే కావచ్చు అని నమ్ముతున్నాడు అతడు జార్జి కాల్ చేశాడు కానీ ఫోన్ రీచ్ అవ్వలేదు నీ ఫ్రెండ్ నన్ను ఎంత మోసం చేశాడు తెలుసా తప్పకుండా అతన్ని నేను పోలీసులకు పట్టిస్తా అని చెప్తోంది నేను అతనిపై రిపోర్ట్ చేస్తా అని లేస్తోంది ఈమె ఇంత ఏడుస్తోందే ఈమె చెప్పేది నిజమే అని మైక్ అనుకుంటాడు ఇదిగో చూడమ్మా రిపోర్ట్ ఏం చేయకు నా ఫ్రెండ్ ను కాపాడుకోవాలంటే నేనేం చేయాలి అని అంటాడు అప్పుడు వీళ్ళిద్దరూ ఒక కాంట్రాక్ట్ మాట్లాడుకుంటున్నారు నేను నీకు అమౌంట్ ఇస్తాను అది తీసుకుని ఎవరికి ఈ విషయం చెప్పకూడదు అని అంటున్నాడు ఆ తర్వాత ఈ విషయం నువ్వు మర్చిపో నేను కూడా ఎవరికి చెప్పను అంతకంటే ముందు ఈ అగ్రిమెంట్ లో నీ పేరు ఫోన్ అన్ని రాసి అంటుంటాడు ఒకవేళ నువ్వు నన్ను చేసావంటే ఆ రీజన్ కోసమే ఇదంతా అంటుంటాడు ఇప్పుడు ఆమె అడిగిన డబ్బును ఇచ్చి పంపించాడు ఆమె అనుకున్న దానికంటే డబ్బు ఎక్కువ రావడంతో కొరియాలో ఇంకొన్ని రోజులు ఎక్కువగానే ఉండి అన్ని చూస్తోంది ఇప్పుడు థాయిలాండ్ కు వచ్చింది ఇంటికొచ్చి చూస్తే ఇంట్లో వస్తువులేమీ లేవు అక్కకు ఫోన్ చేస్తే ఆమె తీయట్లేదు ఆ తర్వాత వీళ్ళిద్దరు పనిచేస్తున్న కంపెనీకి వెళ్లి అడిగింది అప్పుడే ఆమెకు తెలిసింది వాళ్ళు కొన్ని రోజుల క్రితమే ఇల్లు అమ్మేసి ఎక్కడికో వెళ్లిపోయారన్న విషయం తెలిసిందే వాళ్ళు ఎక్కడో సెటిల్ అయ్యారు ఈ విషయం నీకు చెప్పలేదా అని వాళ్ళు ఏమని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఈమెకు అంతా అర్థం అయిపోయింది మా సొంత అక్క నన్ను మోసం చేసిందా అని ఫీల్ అవుతోంది వాళ్ళ నాన్న కట్టించిన ఇల్లు పోయిందే అని చెప్పి ఆమె చాలా ఫీల్ అవుతోంది ఇలాంటి టైం లోనే చెప్పిన టైం కు స్క్రిప్ట్ రాసి తీసుకురావా అని చెప్పి వాళ్ళు తిడుతున్నారు ఇలాంటి లోనే ఆ ఇల్లు కొన్న అతడు వచ్చి చూశాడు అప్పుడు ఆమె హాయిగా ఆ ఇంట్లో పడుకుంది ఇప్పుడు ఆమె అతనితో మాట్లాడుతున్నప్పుడే తెలిసింది మీ అక్క నీ పేరు మీద ఉన్న ఇంటిని తన పేరు మీదకు మార్చుకుని నాకు అమ్మిందని చెప్తున్నాడు నేను కూడా ఇది ఇంకో ఓనరుకు అమ్మాను ఇప్పుడు నువ్వు మీ అక్కను కనిపెట్టి నీకు సంబంధించిన షేర్ ఆమె దగ్గర నుంచి తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు నిన్ను చూస్తే నాకు పాపం అనిపిస్తోంది నా వల్ల అయిన హెల్ప్ నీకు చేస్తాను వన్ వీక్ నీకు టైం ఇస్తున్నాను ఆ లోపు నువ్వు కాలి చేసి వెళ్ళాలి అంటుంటాడు ఎందుకంటే కొత్త ఓనరు ఈ ఇంటికి రాబోతున్నాడు అని అతడు చెప్పాడు ఇప్పుడు ఆమెకు వేరే దారి లేక యాక్సెప్ట్ చేసింది ఈమె కాల్ చేస్తోంది మెసేజ్ చేస్తోంది కానీ వాళ్ళ అక్క నుంచి ఎలాంటి రిప్లై లేదు ఇలాగే వన్ వీక్ గడిచింది ఆ ఇంటికి ఓనర్ వచ్చినప్పుడు ఈమె ఎక్కడో అక్కడ దాచుకుంటోంది అతడు వెళ్ళిపోయిన తర్వాతే బయటకు వస్తోంది ఇలాగే ఒక్కో రోజు గడుస్తోంది ఇంకో వైపు మైకు కొరియా నుంచి థాయిలాండ్ కు వచ్చాడు రాగానే మింత్రాన్ కలిసి మాట్లాడుతున్నాడు ఈ రోజు నైట్ డిన్నర్ కు నువ్వు రావాలి అని అతడు పిలుస్తున్నాడు అప్పుడు ఆమె ఏమంటుందంటే కొత్తగా నేను ఒక కోట్ డిజైన్ చేశాను ఇది ఎలా ఉందో వేసుకొని చూసి చెప్పు అంటోంది అది ఇతనికే ఇస్తుంది అని చెప్పి ఇతడు చాలా సంతోషపడుతున్నాడు ఈ కలర్ నాకు బాగుంది కదా అంటుంటాడు కానీ ఇది జార్జ్ కోసం ఆమె డిజైన్ చేసింది మింత్రాకు జార్జ్ అంటేనే ఇష్టం ఈమె కూడా చాలా రోజులుగా జార్జ్ నే లవ్ చేస్తోంది అప్పుడు ఇతడేమనుకుంటున్నాడంటే ఎప్పుడు చూడు ఈమె జార్జ్ గురించే మాట్లాడుతుంది నా గురించి మాట్లాడేది ఏంటి అనుకుంటున్నాడు ఇప్పుడు ఇతడు ఏదో ప్లాన్ చేసి హీరోయిన్ కు కాల్ చేశాడు మైకన్ పేరు చెప్పగానే ఆమె భయపడిపోతోంది ఎందుకంటే అతన్ని మోసం చేసి డబ్బు తీసుకుంది కదా మళ్ళీ అతడు డబ్బు అడిగితే ఏం చేసేది అని అనుకుంటోంది నేను ఇప్పుడే మీట్ కావాలి నేను చెప్పిన చోటుకు రా అంటాడు సరే అని చెప్పి ఆమె కూడా అక్కడికి వచ్చింది ఈ రోజు సాయంత్రం ఒక చోటుకు వెళ్ళాలి నీకు నచ్చినట్టు డ్రెస్ చేసుకుని అక్కడికి రా అని ఆమెకు చెప్తున్నాడు సరే ఏదో నేను ఫ్రాడ్ చేసింది మాత్రం అతనికి తెలియలేదు చెప్పినట్లు పోతే పోలా అనుకుంటోంది అతడు చెప్పినట్లుగానే కొత్త డ్రెస్ కొనుక్కుని అందంగా రెడీ అయ్యి అక్కడికి వచ్చింది ఇలా చూడగానే అతనికి బాగా నచ్చింది కానీ ఏది కూడా చూపించుకోకుండా మింత్ర కోసం ఒక హోటల్ కు వెళ్తున్నాడు ఇతడు అలీనాను ఎందుకు తీసుకుని వెళ్తున్నాడంటే జార్జ్ గురించి అందరికీ చెప్పాలని అనుకుంటున్నాడు అతడు చాలా మంది అమ్మాయిల్ని మోసం చేశాడని తెలిస్తే మింత్ర ఇకపై జార్జ్ తో మాట్లాడదని అనుకుంటున్నాడు ఇప్పుడైనా చెప్పు నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని అలీనా అడుగుతోంది అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు నిన్ను తీసుకు వెళ్లడమే నా ప్రాన్ అని అతడు ఇకపై ఏం జరగబోతుందో మనం అక్కడ చూసుకుందాం అంటుంటాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ అక్కడికి వచ్చారు కొంచెం సేపట్లోనే అక్కడికి జార్జ్ మింత్రా కూడా వచ్చారు మైక్ అనుకున్నది వేరు కానీ అక్కడ జరుగుతున్నది వేరు జార్జే వాలంటీర్ గా వచ్చి అలీనాతో మాట్లాడుతున్నాడు ఎవరి కళ్ళలోనైతే పడకూడదని అనుకున్నానో అతనికే నన్ను చూపిస్తున్నాడా అని ఈమె మెను కార్డ్ తో ముఖం దాచుకుంటోంది అప్పుడు జార్జ్ ఈమెను చూస్తూ ఏమంటున్నాడంటే నేను ఈమెను కొరియాలో మీట్ అయ్యాను ఈమె మంచి అమ్మాయే అంటుంటాడు మింత్రా కూడా పరిచయం చేశాడు ఈమె నన్ను మోసం చేసిందని చెప్పి మైక్ లోపల కుతకుతలాడిపోతున్నాడు చివరగా డిన్నర్ అయిపోయిన తర్వాత ఈమె నైస్ గా తప్పించుకోవాలని చూస్తోంది నేను ఈమెను ఇంట్లో వదిలేసి వస్తాను మీరిద్దరు బయలుదేరండి అని చెప్పి మైక్ అలీనాను తీసుకుని వస్తున్నాడు ఆమెని లాక్కుని వెళ్తున్నాడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని ఆమె అడుగుతుంటే ఇంకెక్కడికి పోలీస్ స్టేషన్ కే అంటుంటాడు కొంచెం ఓపిక పట్టు నేను చెప్పేది విను అని ఆమె బతిమలాడుతోంది మా సిస్టర్ నన్ను మోసం చేసింది నేను కొరియా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండడానికి చోటు కూడా లేదు తెలుసా అంటోంది నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా అని అంటుంటే ఈమె మళ్ళీ మోసం చేయాలని చూస్తోందని అతడు తిడుతున్నాడు ఇదిగో చూడమ్మా ఇప్పటికే నువ్వు చాలా మోసం చేశావు నీ నటన సినిమాల్లో కూడా చేరు తెలుసా అంటుంటాడు నువ్వు ఒక మోసకెత్తవు అంటుంటాడు అప్పుడు నువ్వేంటి నువ్వు మాత్రం మంచివుడిగా అని ఆమె తిరగబడింది నీ ఫ్రెండ్ మోసం చేశాడని నేను చెప్పాను కాని దానికి డబ్బిస్తానని చెప్పింది నువ్వు ఈ విషయంగాని నీ ఫ్యాన్స్ తెలిసిందంటే వాళ్ళంతా నీ గురించి ఏమనుకుంటారో తెలుసా ఒక్కసారి ఆలోచించి చూడు ఇలా కష్టపడుతున్న అమ్మాయికి హెల్ప్ కూడా చేయలేదని చెప్పి నిన్ను వాళ్ళే అసహించుకుంటారు అని అంటోంది నువ్వు నా మీద కంప్లైంట్ చేసావంటే నేను కూడా నీ మీద కంప్లైంట్ చేస్తా అంటోంది నీ గురించి అందరికి తెలియాలి అని చెప్పి కోప్పడుతోంది తప్పు చేసి కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు చూడు అని అతడు వేలు చూపిస్తుంటే అతని వేరును కొరుకుతోంది చెయిన్ కొరకడమే కాదు అతన్ని కొట్టి బ్యాగ్ తీసుకుని పరిగెత్తుతోంది అలా వెళ్లేటప్పుడు కూడా స్లిప్పర్ తీసి అతనిపై విసి పరిగెత్తుతోంది ఇకపై నేను నీ ముఖమే చూడకూడదు అని చెప్పి ఇద్దరు తిట్టుకుంటున్నారు వీళ్ళిద్దరు ఫస్ట్ మీటింగ్ నుంచి లాగా కొట్టుకుంటూనే ఉంటారు ఈ ఎపిసోడ్ హాయ్ గైస్ ఈ రోజు మనం తాయి డ్రామా యొక్క పార్ట్ టూ చూద్దాం ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది హీరో హీరోయిన్ గొడవ పడుతుంటారు అంతటితో ముగిసిపోతుంది ఇప్పుడు అరేనా తీసుకురావడం గురించి మింత్రా మాట్లాడుతోంది సడన్ గా ఒక అమ్మాయిని తీసుకొచ్చాడే ఒకవేళ లవ్వా అని ఆమె అంటోంది జార్జ్ కు ఆల్రెడీ తెలుసు చాలా రోజులుగా అతడు మింత్రాను లవ్ చేస్తున్నాడని లవ్ ఏం కాదు ఊరికే ఫ్రెండ్ లాగా తీసుకొచ్చి ఉంటాడు అని జార్జ్ అంటున్నాడు మింత్రకి ఎలాగంటే తనను అతడు కేరింగ్ గా చూసుకుంటున్నాడన్న విషయం తెలుసు కానీ ఆమె పెద్దగా పట్టించుకోదు అదే టైంలో ఈమె జార్జ్ ను లవ్ చేస్తోంది ఇలా ఇద్దరు తన వైపే చూడాలని చెప్పి ఆమె సెల్ఫిష్ గా ఆలోచిస్తోంది హీరోయిన్ ఎప్పట్లాగే ఆ ఇంట్లోనే స్టే చేస్తోంది కొత్త ఓనర్ రావడం వల్ల అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళు వచ్చినప్పుడల్లా ఈమె ఎక్కడికో వెళ్లి దాచుకుంటోంది వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత నైట్ వచ్చి స్టే చేస్తోంది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఆమెని ఇప్పుడు కొత్తగా మళ్లీ కథ రాసుకురామని చెప్పారు ఈమె స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తున్న క్రమంలో ఆ ఇంటి కొత్త ఓనర్ వచ్చాడు అది వేరెవరో కాదు మైక్ మైకే ఆ ఇంటిని కొన్నాడు ఇల్లంతా చూస్తుంటే అతనికి బాగా నచ్చింది అతడు వచ్చాడని తెలియకుండా ఈమె లోపల కిచెన్ లో అరుస్తోంది ఏంట్రా లోపల శబ్దం అని ఇతడు లోపలికి వస్తున్నాడు ఇతను చూడగానే ఇక్కడ అని ఆమె నువ్వేంటి ఇక్కడ అని అతడు అడుగుతున్నాడు ఇది నా ఇల్లు అని ఆమె అంటుంటే ఇది నీ ఇల్లా నేను వారం క్రితమే ఇది కొన్నా అంటుంటాడు ఆ తర్వాతే ఆమెకు తెలిసింది ఈ ఇంటి కొత్త ఓనరు అతడేనని మళ్ళీ ఇప్పుడు తన ఎలా మోసపోయిందనే విషయం మొత్తం చెప్తోంది అప్పుడు అతడు ఏజెంట్ కు కాల్ చేసి అడిగాడు అవును సార్ ఆ అమ్మాయి ఈ విషయం నాకు కూడా చెప్పింది అని అనగానే ఇప్పుడే హీరోకు ఈమె చెప్పేదంతా నిజమే అని అర్థమైంది అలాగైతే ఆ రోజు రాత్రి చెప్పిందంతా నిజమేనా మీ అక్క నిన్ను మోసం చేసిందా అని అడుగుతున్నాడు అవును మా అక్క నన్ను మోసం చేసింది నేను ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కావట్లేదు అంటోంది ఇంకొక వారం మాత్రం టైం ఇవ్వు నేను ఆ లోపు వెళ్లిపోతా అని చెప్పి ఓవర్ గా సెంటిమెంటల్ గా మాట్లాడుతోంది కానీ అతడు ఏమంటున్నాడంటే నీకు ఆల్రెడీ వన్ వీక్ టైం ఇచ్చారు కదా కానీ నువ్వు ఇల్లు చూసుకోకుండా ఇక్కడ కూర్చుని ఉన్నావు ఇకపై కూడా నేను నీపై జాలి చూపించానంటే నువ్వు నా చేత ఈ ఇంటిని రాయించుకున్నా రాయించుకుంటావు అంటుంటాడు ఇకపై నువ్వు ఇక్కడ ఉండకూడదు వెళ్లిపో అంటుంటాడు అతడు బయటికి పంపించగానే అతడు వెళ్లిపోయిన తర్వాత లోపలికి వెళ్దామని అనుకుంటోంది కానీ ఆ లోపలే అతడు అన్ని లాకులు మార్చేశాడు ఇప్పుడు ఆమెకు ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు కాల్ చేసినా ఎవరు తీయట్లేదు వర్షం పడుతున్న క్రమంలో ఒక చోటుంటే అక్కడికి వెళ్లి ఆడ కూర్చుంది అదైనా వెళ్లిపోయిందని చెప్పి మరుసటి రోజు ఇంటిని చూద్దామని వచ్చాడు అక్కడ చూస్తే ఆడే పడుకుంది నేను ఎంత చెప్పినా వినవా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అని అడుగుతున్నాడు వెళ్ళిపోతానని చెప్పి ఆమె లేచి నిలబడింది కానీ సడన్ గా కింద పడిపోయింది వర్షంలో తొడవడం వల్ల ఆమెకు ఫీవర్ గా ఉంది అక్కడ మైకంలో పడిపోయింది ఆమెను చూస్తే పాపం అనిపించింది ఆమెకు వేరే ఒంట్లో బాగాలేదు అలాగే వదిలిపెట్టకూడదని చెప్పి ఆమెను లోపలికి తీసుకెళ్లి అతడు సాయం చేస్తుంటాడు ఆమెకు టాబ్లెట్లు వేస్తుంటాడు భోజనం కూడా వండి పెడుతున్నాడు ఇంట్లోకే రావద్దనే ఆమెను ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు మరుసటి రోజు అయింది ఆమెకు ఫీవర్ తగ్గలేదు పని చూసుకోవాలని చెప్పి అతడు వెళ్లిపోయాడు ఏంటి ఇంతసేపు పడుకుందని చూస్తే అది కూడా ఆమె సెటప్పే ఆమెకు కొంచెం సేపటి క్రితమే ఆరోగ్యం బాగైంది తెలిస్తే అతడెక్కడ వెళ్ళమంటాడు అని చెప్పి ఆమె ఇంతసేపటి నుంచి నటిస్తూనే ఉంది ఆమె లేచి చూసిన తర్వాత తెలిసింది ఇల్లంతా అతడు చిందర వందర చేశాడు అతడు ఆమె కోసం వంట చేస్తున్నానని చెప్పి కిచెన్ మొత్తం నాశనం చేశాడు యాక్చువల్ గా ఇప్పుడు ఈ ఇల్లు ఈమె పేరులో లేకపోయినా కూడా తన ఇల్లు లాగానే ఆమె ఫీల్ అవుతోంది అందువల్ల ఆ ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేస్తోంది ఇదే టైంలో మైక్ కు జార్జ్ కాల్ చేశాడు ఎందుకంటే అతడిక్కడ ఒక కొత్త కంపెనీని ఓపెన్ చేశాడు నువ్వు తప్పకుండా దానికి రావాలని చెప్పడానికి కాల్ చేశాడు తప్పకుండా వస్తా అని ఇతడు కూడా చెప్పాడు ఇప్పుడు ఇంటికొచ్చి చూస్తే ఇల్లంతా నీట్ గా ఉంది ఈమె వైపు చూస్తే పడుకుని ఉంది ఇంకా ఆరోగ్యం బాగాలేనట్లే యాక్ట్ చేస్తుంది కానీ డ్రెస్ చూస్తే మొత్తం మార్చుకుని ఉంది కొంచెం నీ పై జాలి చూపిస్తే నీ పని చూపించడం ప్రారంభించావు కదా అంటున్నాడు మళ్ళీ యాక్ట్ చేస్తున్నావా ఒంట్లో బాగాలేని వాళ్ళు ఎవరైనా ఇంటిని ఇలా శుభ్రం చేస్తారా అంతేకాదు ముఖానికి మేకప్ వేసుకుని పడుకున్నావు ఇంతసేపు బాగానే ఉండి ఉంటావు నేను రాగానే ఒంట్లో బాగా లేనట్లు యాక్ చేస్తున్నావు కదా అంటున్నాడు అయ్యయ్యో ఇతనికి మొత్తం తెలిసిపోయిందా అని చెప్పి ఏం చెప్పాలో ఆమెకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఈమె ఈ ఇంటిని వదిలేసి వెళ్లిపోతే ఉండడానికి చోట్లేదు అంతేకాదు మైక్ దగ్గర నుంచేని ఇంతకు ముందు చాలా డబ్బు కూడా తీసుకుంది అప్పుడు అతనేమంటున్నాడంటే మనం ఇంకో కాంట్రాక్ట్ వేసుకుందామా నువ్వు ఈ ఇంట్లోనే ఉండు మూడు పూటలు భోజనం కూడా నేనే పెడతాను కానీ ఈ ఇంట్లో అన్ని పనులు నువ్వే చేయాలి అని అంటున్నాడు అలా నువ్వు గాని చేసావంటే నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బులు కొంచెం కొంచెం రెడ్యూస్ అవుతుంది అంటుంటాడు ఈమెకు వేరే ఆప్షన్ లేదు అందువల్ల ఈ డీల్ కు ఒక్కుంది ఈ ప్రకారం చూస్తే ఈమె రెండున్నర నెలల పాటు ఈ ఇంట్లోనే ఉండాలి ఎందుకురా ఒప్పుకున్నావు అనేలా ఈమెకు చాలా పని చెప్తుంటాడు ఇంటిని చాలా శుభ్రంగా ఉంచాలి నాకు మాత్రం భోజనం విధ విధాలుగా వండి పెట్టాలి అని అంటుంటాడు నేను ఎక్కువగా డైట్ లో ఉంటాను దానికి తగినట్లుగా చాలా రకాలుగా వండి పెట్టాలని చెప్తున్నాడు ఇదిగో చూడమ్మా జ్యూస్ అంటే ఒక్కటే ఉండకూడదు నాలుగు ఐదు రకాలు చేసి పెట్టాలి ఇలా అతడు ఒక పెద్ద లిస్టే ఇంకో ఇంకోవైపు మింత్రాకు ప్రపోజ్ చేయాలని మైక్ అనుకున్నాడు అందువల్ల రింగ్ కొనడానికి వెళ్లిన క్రమంలో అతన్ని చాలా మంది ఫోటోలు తీస్తున్నారు ఇతడు ఎవరికో స్పెషల్ గా రింగ్ కొంటున్నారని అనుకుంటున్నారు మింత్రాకు ఫోన్ చేసి ఈ రోజు నైట్ నువ్వు ఫ్రీగా ఉన్నావా నిన్ను కలవాలి అని అంటున్నాడు నేను ఫ్రీగానే ఉన్నాను నేను వస్తా అని ఆమె చెప్పింది ఈమె ఫోన్ పెట్టేయగానే అప్పుడు జార్జి వచ్చాడు ఎందుకంటే లాస్ట్ నైట్ ఈమె జార్జి చూడడానికి వెళ్ళింది కానీ అప్పుడు అతడు ఆమెను కలవలేకపోయాడు ఆ రోజు ఆమె తన కోసం చాలా సేపు వెయిట్ చేసిందని చెప్పి అతడు చూడడానికి ఇప్పుడు వచ్చాడు రాగానే ఆమె మైక్ విషయం మర్చిపోయింది అతన్ని కలుస్తానని చెప్పిన విషయం మర్చిపోయి జార్జ్ తో వెళ్లిపోయింది అదే టైంలో మైక్ ఏం చేస్తాడంటే ఆ రెస్టారెంట్ కు ఎవరూ రాకుండా అన్ని టేబుల్స్ అతడే బుక్ చేశాడు మింత్రాకు ప్రపోజ్ చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు అక్కడ సర్వర్ గా పనిచేసే వాళ్ళంతా ఇతన్నే చూస్తున్నారు ఇతడు రిహార్సల్స్ ఇతడు ఇతడెవరకు ప్రపోజ్ చేయబోతున్నాడని వాళ్ళకు అర్థమైపోయింది సుమారుగా మూడు గంటలకు పైగా అతడు వెయిట్ చేశాడు కాల్ చేస్తున్నాడు మెసేజ్ చేస్తున్నాడు ఎలాంటి రిప్లై రావట్లేదు నేను ఈ రోజు రావట్లేదని చెప్పి లాస్ట్ మినిట్ లో ఆమె మెసేజ్ చేసింది అతడు చాలా కోపంతో ఇప్పుడు బయటకు వచ్చాడు ఇదంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నారు ఇదే టైంలో మింత్ర ఏమనుకుంటుందంటే ఇదే కరెక్ట్ టైం జార్జ్ కు ప్రపోజ్ చేయాలని అనుకుంటోంది కానీ అతడు కంటిన్యూగా మైక్ గురించే ఆమెను అడుగుతున్నాడు మైక్ గురించే అడుగుతున్న ఉండటంతో ఆమెకు చరిత్ర వచ్చి నువ్వు ఎక్కువగా మైక్ గురించి మాట్లాడుతున్నావు ఇక్కడ మన ఇద్దరే ఉన్నాం కదా మన గురించి మాట్లాడచ్చు కదా అంటోంది నువ్వు ఇంత ఇంట్రెస్టింగ్ గా మైక్ గురించి మాట్లాడుతున్నావంటే ఒకవేళ నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పి అతన్ని ఆమె ఆట పట్టిస్తోంది నేను తప్పకుండా ఒక అమ్మాయిని అయితే అతన్నే లవ్ చేసేవాడినేమో అని అతడు అంటున్నాడు అతడు మంచి అబ్బాయే కదా అని అతడు అంటుంటే కొంతమంది అమ్మాయిలకు అలా ఉండే అబ్బాయి అంటే ఇష్టం ఉంటుంది కానీ నా వరకు చూస్తే నేను లైఫ్ పార్ట్నర్ గా చూస్ చేసుకోవాలంటే నీ లాంటి వాళ్ళనే చూజ్ చేసుకుంటానని ఇన్ డైరెక్ట్ గా జార్జ్ ను ప్రపోజ్ చేస్తున్నట్లు చెప్తోంది అప్పుడు అంటే ఎవరైనా అలా ఉండొచ్చు కానీ నువ్వు అలా ఉండకూడదు ఎందుకంటే నువ్వు నా సిస్టర్ లాంటి దానివి అని అంటున్నాడు ఇంతకు ముందు నుంచి కూడా అతడు ఆమెను చెల్లెలిగానే భావిస్తున్నాడు ఆ మాట వినగానే ఈమె చాలా సాడ్ గా ఫీల్ అవుతోంది ఈమె అతనికి నచ్చ చెప్పాలని చూస్తోంది కానీ అతడు డైరెక్ట్ గానే కుదరదని చెప్పాడు ఆమె రెస్ట్ రూమ్ లోకి వెళ్లి ఏడుస్తుంటే ఇక ఇక్కడ ఉంటే ని చెప్పి అతడు చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆమె అతడు చెప్పిందంతా తలుచుకుంటూ ఏడుస్తోంది వెంటనే మైక్ కాల్ చేసింది నన్ను అర్థం చేసుకున్నది నువ్వు మాత్రమే నేనే నిన్ను అర్థం చేసుకోలేదు నన్ను క్షమించు అని చెప్పి చాలా సాడ్ గా మాట్లాడుతోంది అతడు కూడా ఈమె ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురు చూస్తుంటాడు ఇంతకు ముందు అతన్ని అవాయిడ్ చేసిందన్న విషయాలన్నీ మర్చిపోయి నువ్వేం ఫీల్ కాకు నేను నీతోనే ఉంటా అని చెప్పి అతడు మాట్లాడుతున్నాడు ఎలాగైనా చేసి ఆమెకు ప్రపోజ్ చేయాలని చెప్పి ఇతడు ఒంటరిగా ఉన్నప్పుడు రిహార్సల్స్ చేస్తుంటే హీరోయిన్ చూస్తుంది అతడు చేస్తుందంతా చూస్తూ నవ్వుతోంది ఈమె చాలా స్టోరీస్ రాసింది కదా అందువల్ల దగ్గర ఒక ఐడియా అడుగుదామని అనుకుంటున్నాడు ఎలా ప్రపోజ్ చేయాలి అని ఆమె అడుగుతున్నాడు కొంచెం మాట్లాడట్లేదని చెప్పి అతడు చాలా హంగామా చేశాడు కానీ ఇప్పుడేమో అతడే ఆమె దగ్గరకు వచ్చి ఐడియా అడుగుతున్నాడు సరే పోతే పోయిందిరే అని చెప్పి తనకు తోచిన ఐడియా చెప్తోంది లవ్ చెప్పిన తర్వాత కిస్ చెయ్యి అని ఆమె చెప్పింది అప్పుడు నిజంగానే చేయాలా అని అతడు అంటున్నాడు ఇదిగో చూడు నేనేదో ఊరికే అలా చెప్పాను అలాగని చేసావంటే చెప్పు దెబ్బలే పడతాయి అని అంటోంది మొదట లవ్ చెప్పు ఆమె దానికి యాక్సెప్ట్ చేసిందా లేదా చూద్దాం అని అంటోంది అతడు మొదటగా హోటల్ తీసుకుపోవడం ఆ తర్వాత అతడు ఒంటరిగా వచ్చి రింగ్ కొనడం ఇవన్నీ పబ్లిక్ ఫోటో తీశారు కదా ఆ ఫోటోలు ఇప్పుడు న్యూస్ పేపర్ లోకి వచ్చాయి అందువల్ల అతడు ఎవరినో లవ్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది మీడియా అంతా ఇప్పుడు అతన్ని దాని గురించి అడుగుతున్నారు నేను ఎవరిని లవ్ చేయట్లేదు అని అతడు చెప్తున్నాడు నైట్ టైం అతడు కలుస్తానని అనుకున్నాడు అదే లో జార్జ్ ఏదో గిఫ్ట్ పంపించాడు లాస్ట్ టైం హోటల్ కు తీసుకెళ్లి ఒంటరిగా వదిలేసి వచ్చాడు కదా దాని గురించి సారీ అడుగుతూ అతడు మెసేజ్ పంపించాడు అది చూడగానే ఆమె అప్సెట్ అయిపోయింది అప్పుడు ఆమె ఏమంటుందంటే మనం ఒకరిని చాలా ముఖ్యమైన మనిషిగా భావిస్తాం కానీ మనం వాళ్ళకు మాత్రం అలా ఉండట్లేదు నా లైఫ్ లో నేను ఇంత బాధపడిందే లేదు నేను ఈ ఫీలింగ్ ను తట్టుకోలేకపోతున్నా అని ఆమె జార్జును తలుచుకుంటూ మాట్లాడుతోంది అప్పుడు మైక్ కు చాలా కోపం వస్తోంది ఇతడు కూడా చిన్న వయసులోంచి అప్పుడు కోపంతో ఆమెతో ఏమంటున్నాడంటే ఈ లవ్ అనే విషయంలో నువ్వు నేను ఒకేలాగా ఉన్నాం మన ఇద్దరం కూడా ఇందులో తెలివి తక్కువ వాళ్ళమే మనల్ని ఒకరు లవ్ చేయట్లేదని తెలిసి కూడా వాళ్ళ వెనకే పడుతున్నాం ఇలా ఇతడు కోపంగా మాట్లాడింది కూడా ఎవరో ఒకరు ఫోటో తీశారు అదే టైంలో అలీ నాకు ఒక కొత్త ప్రాబ్లం ఆమె కొత్తగా రాసిన స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేశారు ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకే మైండ్ సెట్ లో ఉన్నారు అందువల్ల హీరో హీరోయిన్ కలిసి మాట్లాడుకుంటున్నారు ఎందుకు స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేస్తున్నారు అది తీసుకురా నేను చూస్తా అని అంటాడు ఆమె రాసిన స్క్రిప్ట్ ను ఒక్కొక్కటిగా చదువుతున్నాడు అది చదివిన తర్వాత ఒక్కో కరెక్షన్ చెప్తున్నాడు అప్పుడే ఆమెకు తను చేసిన తప్పులు అర్థమవుతున్నాయి సరే నువ్వు శోకంగా ఉన్నప్పుడు ఏం చేస్తావు అని హీరో హీరోయిన్ అడుగుతున్నాడు మా నాన్న నేర్పించిన పాట పాడతా అని ఆమె చెప్తోంది ఆ పాట పాడగానే ఇతనికి కూడా బాగా నచ్చింది ఇతడు కూడా పాడుతున్నాడు ఈ నైట్ అంతా ఆమెతో గడపడం వల్ల అతడు ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డాడు ఇప్పుడు అలీనా అంటే అతనికి కొంచెం కొంచెం నచ్చుతోంది ఉదయం లేవగానే ఆమె దగ్గరికి వచ్చి ఇంకా వంట ఏంటి అంటుంటాడు నీకు పది నిమిషాల టైం ఉంది ఆలోపు వంట చేయాలంటుంటాడు ఆమెను బ్రష్ కూడా చేయనివ్వకుండా ఇవ్వకుండా టార్చర్ చేస్తున్నాడు ఆమె వెనకే అతడు తిరుగుతుండడం వల్ల ఏంటి ఇతడు ఈ రోజు వ్యత్యాసంగా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటోంది అలీనా అంతా క్లీన్ చేస్తున్న క్రమంలో జార్జ్ పంపించిన ఇన్విటేషన్ చూస్తుంది ఈమె స్క్రిప్ట్ రాసింది కదా అక్కడ ఎవరికైనా చెప్తే నచ్చుతుందేమో అని ఆమె అక్కడికి వెళ్లాలని అనుకుంటోంది నేను కూడా ఆ పార్టీకి వస్తా నన్ను తీసుకెళ్దా అంటుంటే అస్సలు కుదరదు అని అదే అంటున్నాడు హీరోని చూడడం కోసం అతని సెక్రటరీ వచ్చింది అలీ కాని చూస్తే పెద్ద సమస్య అవుతుంది అందువల్ల ఏమేమి అనుకుంటుందంటే ఇదే కరెక్ట్ ఏమని చెప్పి నువ్వు మాత్రం నన్ను ఆ పార్టీకి తీసుకెళ్ళు నేను అక్కడ నీకు ఎలాంటి సమస్య రానివ్వను అంటోంది అప్పుడు అతడు కూడా వేరే ఆప్షన్ లేక సరే తీసుకెళ్తా అంటాడు అతడు ఒప్పుకున్న తర్వాత ఆమె అక్కడే దాచుకుంది ఇప్పుడు సెక్రటరీ ఎందుకు వచ్చిందంటే నిన్న నైట్ అతడు కలిసింది కూడా న్యూస్ పేపర్ లో వచ్చింది ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపి అంతా ఒకలాగా మాట్లాడుతున్నారు ఫస్ట్ అతడు వేరే అమ్మాయితో ఉన్నాడు ఇప్పుడు ఇంకో అమ్మాయితో ఉంటున్నాడు ఇతన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు సమస్య పెద్దదైపోయింది అందువల్ల నువ్వు కొన్నాళ్ల పాటు ఏ పార్టీకి అటెండ్ కాకూడదని ఆమె చెప్తోంది కానీ ఇతడు తప్పకుండా జార్జి యొక్క ఫంక్షన్ కు వెళ్లి తీరాలి అంతా చూసుకుంటాను ఎలాంటి సమస్య రాదని చెప్పి అతడు ఆ పార్టీకి వెళ్లాలని అనుకుంటున్నాడు ఇప్పుడు మైక్ అంటే ఎవరో తెలియని విధంగా హీరోయిన్ కూడా ఆ పార్టీలో పాల్గొంది అప్పుడు హీరో అక్కడికి రాగానే అతన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు ఇంతకు ముందు ఒక అమ్మాయితో ఉన్నారు ఇప్పుడు ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నారు ఇంతకి మీరు ఏ అమ్మాయిని లవ్ చేస్తున్నారు అని మీడియా వాళ్ళు అడుగుతున్నారు మీరేదో తప్పుగా అనుకుంటున్నారు నేను ఆ రింగు కొన్నది మా అమ్మ కోసం అంతేకాదు మింత్రా నా బాల్య మిత్రుడు రాలనే విషయం మీ అందరికి తెలుసు ఎలాగోలా చేసి అతడు సర్ది చెప్తున్నాడు వాళ్ళకు సర్ది చెప్పి అతడు ఒక చోటుకు వచ్చాడు అక్కడికి జార్జ్ వచ్చాడు అదే టైంలో జార్జ్ కు మింత్ర కాల్ చేసింది నేను ఆమెను తీసుకొస్తా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు వెళ్లే టైంలో అలీ అను చూశాడు ఇంతకీ ఆమె ఎందుకు అక్కడికి వచ్చిందో అన్న విషయం మర్చిపోయి అక్కడ ఉన్న అన్ని డిషెస్ ను తింటోంది ఇతడు వెళ్లి మాట్లాడిన తర్వాతే ఆమెకు తెలిసింది తను ఆ స్క్రిప్ట్ కోసమే వచ్చిందని ఇదే టైంలో ఆమె ార్జుకు తన స్క్రిప్ట్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తోంది నా కథలో హీరో హీరోయిన్ ఇలా ఉంటారని చెప్పి ఆమె అతని చేతులు పట్టుకుని మాట్లాడుతోంది అదే లో మింత్రా అక్కడికి వచ్చింది మింత్రాను పిలుచుకురావడానికి వెళ్ళానన్న విషయం మర్చిపోయి అలీనా చూడగానే అతడు ఆమెతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు వేరే చేతులు పట్టుకుని మాట్లాడుకుంటున్నారు కదా ఇది మింత్రా చూసింది అప్పుడు ఆమె కోపంగా జార్జ్ ని తీరుతోంది వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతోందని అలీనా కూడా అర్థమవుతోంది నేను వెళ్లిపోతున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది అప్పుడు జార్జే అంటున్నాడంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఆమె ఊరికే నాతో మాట్లాడుతోంది నేను నిన్న నైట్ నిన్ను రిజెక్ట్ చేశానని చెప్పి ఇలా కోపగించుకుంటున్నావా అంటున్నాడు మైక్ నిన్ను చాలా రోజులుగా ప్రేమిస్తున్నాడు అతడు లవ్ చేసే అమ్మాయిని నేనేలా లవ్ చేయగలను అని అతడు అంటుంటాడు అంతేకాదు నేను నిన్ను సిస్టర్ గానే చూస్తున్నా అని అతడు అంటుంటాడు అప్పుడు ఆమె ఉంటుందంటే మైక్ నన్ను లవ్ అనేది నీకు పెద్ద సమస్య అంటోంది ఇప్పటి వరకు నన్ను లవ్ చేస్తున్నట్లు అతడు నాకు చెప్పనేలేదు ఇప్పుడు అతన్ని నేనే అడుగు అతడు గాని నన్ను లవ్ చేయట్లేదని చెప్తే నువ్వు నన్ను లవ్ చేస్తావా అని అంటోంది ఇప్పుడు మైక్ నే అడుగుతా అని చెప్పి ఆమె నేరుగా అతని దగ్గరకే వెళ్ళింది ఆ లో అక్కడ అతని చుట్టూ రిపోర్టర్స్ ఉన్నారు ఇప్పుడే వాళ్ళకు అర్థం చెప్పి నచ్చ చెప్పడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు అదే టైమ్ లో ఈమె అక్కడికి వచ్చింది ఇదిగో చూడు మైక్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని కొంతమంది అనుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు ఆ విషయం నువ్వు నాకు చెప్పిందే లేదు ఈ రోజు నాకు తెలిసే తీరాలి నువ్వు నన్ను లవ్ చేస్తున్నా అని అడుగుతోంది అప్పుడు అతడు ఏం చెప్పాలో అని ఆలోచిస్తున్నాడు ఇప్పుడే మీడియా వాళ్ళకు అతడు సర్ది చెప్పాడు అదే టైంలో ఈమె ఇక్కడికి వచ్చి ఇలా అడుగుతోంది అంతేకాదు ఇన్నాళ్ళు ఈమెను లవ్ చేస్తున్నాను ఈమె నన్ను అర్థం చేసుకోలేదే అని అతడు కొంచెం ఫీల్ అవుతున్నాడు ఆ సెకండ్ లో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు అందువల్ల అందరి ముందు ఏం చెప్తున్నాడంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేసేది నిజమే నేను ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నా ఆమె ఎవరు ఇప్పుడు మీకు చెప్తారా అని చెప్పి డైరెక్ట్ హీరోయిన్ దగ్గరకు వచ్చి ఆమెను కిస్ చేశాడు ఇది చూసిన రిపోర్టర్స్ మాత్రమే కాదు మింత్రా జార్జు వీళ్ళిద్దరు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హాయ్ గైస్ ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క పార్ట్ త్రీ చూద్దాం ఇంతకు ముందు పార్ట్ ఎలా మూసింది మింత్ర పై ఉన్న కోపంతో హీరో హీరోయిన్ ను అక్కడ కిస్ చేస్తాడు ఈమెనే పెళ్లి చేసుకుంటా అని చెప్పడం వల్ల ఇప్పుడు అక్కడ పెద్ద గొడవ జరుగుతోంది ఇప్పుడు ఈ న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఈ విషయం హీరోయిన్ వాళ్ళ అక్కకు తెలిసింది అలాగే హీరో వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది అంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మైక్ హీరోయిన్ తో ఏం చెప్తున్నాడంటే నేను చేసింది తప్పే ఆ సమయంలో ఏం చేయాలో తెలియక నేను అలా చేసి ఒక రెండు సంవత్సరాలు మాత్రం నన్ను పెళ్లి చేసుకున్నట్లు నాతోనే ఉండు ఆ తర్వాత నేను నీకు డివోర్స్ ఇస్తాను కావాలంటే నువ్వు అడిగినట్లు ఈ ఇంటిని కూడా నీకే రాసిస్తా అంటుంటాడు కానీ ఇది అది నాకు ఇష్టం లేదు నువ్వు తెలియకుండా ఇలా చేసావని అనుకున్నా కానీ నీకు పిచ్చి పట్టినట్లుంది అని అంటోంది కానీ ఆమెకు ఒక విషయం మాత్రం సంతోషంగా అనిపించింది అదేంటంటే తన ఇంటిని తను రాసిస్తానని చెప్పాడు కదా దాన్ని తలుచుకుంటోంది అందువల్ల హీరో చెప్పినట్లుగానే రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పింది అప్పుడు మైక్ ఏమంటున్నాడంటే ఎవరు కూడా ఇంకొకరి పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ కావద్దని అంటున్నాడు అదే సమయంలో మీడియా ముందు మనం చాలా సంతోషంగా ఉన్నట్లు చూపించాలి అంటుంటాడు అంతేకాదు ఈ అగ్రిమెంట్ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియకూడదని అంటున్నాడు అదే టైంలో ఈమె కూడా కొన్ని కండిషన్స్ పెట్టింది ఇదే సాక్ తో అడ్వాంటేజ్ తీసుకోకూడదు నన్ను తరచుగా కిస్ చేయడం అక్కడికి ఇక్కడికి రమ్మనడం ఇలాంటివి చేయకూడదు అని అంటోంది అప్పుడు అతడు ఆమెను తిడుతున్నాడు ఏంటి నిన్ను కిస్ చేయాలి నిన్ను టచ్ చేయాలని ఏమైనా ఆశ ఏంటి మనం ఇద్దరం ఆల్రెడీ పెళ్లి చేసుకున్నామని మీడియాకు చెప్పబోతున్నాం అప్పుడు మీడియా వాళ్ళు అడిగినప్పుడు నిన్ను కిస్ చేసుకుని తీరాలి కదా అంటుంటాడు ఇలాంటివన్నీ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి అంటుంటాడు అంతేకాదు ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకో నేను నువ్వు అనుకున్న టైప్ అంటుంటాడు నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను లవ్ చేయను అని అంటుంటే నేను మాత్రం ఏంటి నీ చుట్టూ తిరిగే అమ్మాయి లాగా అనుకున్నావా ఏంటి నాకు కూడా నీపై ఎలాంటి ఫీలింగ్ లేదని చెప్తోంది సరే ఇప్పుడు మనం ఒక ఛాలెంజ్ పెట్టుకుందామా అని అంటున్నాడు ఈ రెండు సంవత్సరాలలో మనలో ఎవరైనా ఒకరు ఇంకొకరిని ప్రేమించారంటే వాళ్ళు ఓడిపోయినట్లు అని చెప్తున్నాడు దీనికి నువ్వు ఓకేనా కావాలంటే చెప్పు నేను రెడీ అంటుంటాడు అప్పుడు ఆమె కూడా నేను అస్సలు నీ ముఖాన్ని చూసి లవ్ చేస్తానా అని సరైన అంటుంది ఇప్పుడు వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు అప్పుడు ఆమె చాలా భయపడుతోంది నువ్వు దేనికి భయపడకు నేను చెప్పింది మాత్రం చెయ్యి అని అతడు అంటుంటాడు ఇప్పుడు ఆమెను తీసుకుని హాల్ కు వెళ్తున్నాడు తర్వాత మీడియా ముందుకు వచ్చి పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు మీరిద్దరు ఎలా కలిశారు ఇన్ని రోజులు మీ విషయాన్ని సీక్రెట్ గా ఎందుకు ఉంచారు అని మీడియా వాళ్ళు అడుగుతున్నారు మైక్ కూడా ఆమెను ఫస్ట్ టైం చూసింది గుర్తు చేసుకుని చెప్తున్నాడు ఫస్ట్ టైం నేను కొరియాకు చూశాను చూడ్డానికి అమ్మాయి లాగా ఉండింది అందువల్లే ఈమెను చూడగానే నాకు నచ్చింది అని చెప్తున్నాడు అదే టైంలో ఈమె ఆ రోజు చేసిన గోల్ అంతా గుర్తు చేసుకుంటున్నాడు అదంతా చెప్పిన తర్వాత అలీనాను కిస్ చేసుకున్నాడు ఇప్పుడు నువ్వేం చేస్తావో చూస్తా అని చెప్పి ఆమె చెవిలో వేరే చెప్పాడు అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా అలీనాను నాను మీరు కూడా కిస్ చేయండి అని అడుగుతున్నారు బాగా ఇరిగించావు కదరా అనుకుంటూనే ఆమె అతన్ని కిస్ చేసింది బయటికి మాత్రం చాలా క్యూట్ కపుల్ గా నటిస్తుంటారు లోపల మాత్రం రగిలిపోతున్నారు ఇతడు ఇంటర్వ్యూ ఇచ్చింది జార్జ్ చూశాడు ఏమనుకుంటున్నాడంటే నేను అసలు అలీ నాకు ఏ చెప్పలేదని బాధపడుతున్నాడు ఆమె ఎలా ఉంది బాగుందా ఆమెను మాత్రం బాగా చూసుకో అని హీరోకి చెప్తున్నాడు అప్పుడు హీరో ఏమంటున్నాడంటే నువ్వు ఆమెను లవ్ చేస్తున్నావన్న విషయం నాకు బాగానే అర్థమవుతోంది అంటుంటాడు నువ్వు లవ్ చేస్తున్నావని చెప్పి ఆమెపై కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేను ఆమెను చూసుకుంటాలే అంటుంటాడు ఆమె కొంచెం నువ్వు దూరంగానే ఉండు అని చెప్పి తిట్టొచ్చాడు ఆ పార్టీలో జరిగిన విషయం తర్వాత ఇతడు మింత్రాతోనూ జార్జ్ తోనూ సరిగా మాట్లాడట్లేదు ఇంకో వైపు ఈ అంతా హీరో ఇంట్లో తెలిసింది కదా అందువల్ల వాళ్ళ బామ్మ అలీనాను పిలిచి మాట్లాడుతోంది ఆమెను చూడగానే పై నుంచి కింద వరకు స్కాన్ చేస్తోంది ఈ ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయి మంచిదేనా కాదా అని ఆమె ఆలోచిస్తు ఏం వర్క్ చేస్తున్నావు వంట చేయడం తెలుసా అన్ని శుభ్రంగా ఉంచడం తెలుసా అని ఏదేదో అడుగుతోంది ఇదే లో ఆమెకు మైక్ కాల్ చేశాడు అతని ఇంట్లోనే ఆమె ఉందని తెలిసి అతడు వేగంగా వస్తున్నాడు ఇతడు పెళ్లి చేసుకోబోతున్న విషయం ఇంట్లో చెప్పలేదు వాళ్లే మీడియాలో చూసే ఆ విషయం తెలుసుకున్నారు నువ్వు లవ్ చేసిన విషయం మాకు చెప్పనే లేదు అట్లీస్ట్ ఈ పెళ్లి మన ఇంట్లో పెట్టుకుందాం అని ఇంట్లో వాళ్ళు అంటున్నారు కానీ మైక్ కు మాత్రం ఇంట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది చిన్నప్పటి నుంచేనే హీరో వాళ్ళ నాన్నతో సరిగా మాట్లాడాడు అందువల్ల ఒకే ఊర్లో ఉన్నా కూడా ఒకే ఇంట్లో వాళ్ళు ఇద్దరు ఉండట్లేదు ఇప్పుడు కూడా వాళ్ళ నాన్న ఎక్కడ వస్తాడో అని చెప్పి అతడు వేగంగా ఇంటి నుంచి వెళ్తున్నాడు కరెక్ట్ లో అతడు వచ్చాడు కానీ వాళ్ళ నాన్నతో అలీనా మాట్లాడదాం అనుకుంటున్న క్రమంలో ఆమెను బయటకు తీసుకెళ్తున్నాడు కార్ లో వెళ్లేటప్పుడు ఆమె ఏమంటుందంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా నాతో బాగా మాట్లాడారు మీ అమ్మకు నేను బాగా నచ్చాను కానీ మీ బామ్మకు మాత్రం నేను అస్సలు నచ్చలేదు అంటోంది మీ నాన్న కూడా చూస్తే బాగా ఉన్నారు అని అంటుంటే వాళ్ళ నాన్న గురించి మాట్లాడగానే ఇతనికి సర్రున కోపం వచ్చింది మనం మన పెళ్లిని మీ ఇంట్లోనే పెట్టుకుందాం ఇది ఫేక్ అయిన మ్యారేజే కదా అందువల్ల ఎందుకు అనవసరంగా వేస్ట్ ఖర్చు చేస్తావు అందువల్లే ఇంట్లో పెట్టుకుందాం అని ఆమె చెప్తోంది ఇదంతా మాట్లాడుతుంటే అతడు కోపంతో ఏం చేస్తాడంటే ఆమెను కార్లోంచి కిందకి దింపాడు నువ్వు నడుచుకుంటూనే ఇంటికి రా అప్పుడే నీకు తెలుస్తుంది లో తీసుకొస్తుంటే ఏదేదో మాట్లాడతావా అంటున్నాడు ఆమె కూడా చాలా దూరం నుంచి నడుచుకుంటూనే వస్తోంది ఎవరు కూడా ఆమెకు మైక్ కూడా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాడు అయ్యో పాపం ఆమెను అక్కడే వదిలేసి వచ్చామే ఏమైందో అనుకుంటున్నాడు మళ్ళీ అక్కడికి వెళ్లి చూస్తే ఆమె అక్కడ లేదు ఆమె చాలా మందిని లిఫ్ట్ అడిగి వచ్చి ఎరాగోలో చేసి ఇంటికి వచ్చింది ఇకపై ఇంట్లోనే ఉండకూడదని చెప్పి బయటకు వెళ్తుంటే వాళ్ళ అక్క వచ్చింది ఇప్పుడు ఆమె వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళింది హీరోకు చెప్పకుండానే వెళ్ళిపోయింది మీరు ఎందుకు ఆ ఇంటిని అమ్మేశారు అని వాళ్ళని తిడుతోంది నేను మీకు ఎన్ని సార్లు కాల్ చేశానో తెలుసా మీరు కనీసం రిప్లై కూడా అని బాధపడుతోంది అప్పుడు జరిగిందంతా వీళ్ళు చెప్తున్నారు మాకు చాలా అప్పులు అయ్యాయి చాలా మంది మమ్మల్ని వచ్చి చంపేస్తామని బెదిరించారు అదే టైంలో నేను కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నా అని ఆమె చెప్తోంది ఈమె ప్రెగ్నెంట్ గా ఉన్నానని చెప్పగానే అలీనా చాలా సంతోషపడుతోంది ఇన్నాళ్ళు వాళ్ళు చేసిన ఫ్రాడ్ ను వాళ్ళ అక్కతో ప్రేమగా మాట్లాడుతోంది ఇకపై మీరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు నాకున్నది మీరే కదా అని అంటోంది ఆ రోజే వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలో అన్ని విషయాలు తెలియవచ్చాయి అదేంటంటే నేను నిన్ను వదిలి వెళ్లిపోయి కొన్ని రోజులే అయింది ఆ లోపలే నువ్వు అతన్ని ప్రేమించి ఎలా పెళ్లి చేసుకున్నావు అని వాళ్ళ అక్క అడుగుతోంది అతడు గాని నిన్ను ఫోర్స్ చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడా అని అడుగుతోంది అప్పుడు హీరోయిన్ ఆ అగ్రిమెంట్ విషయం మొత్తం చెప్పింది అదే టైంలో హీరో అలీ నాకు ఫోన్ చేశాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అన్ని చోట్ల వెతికి చూశాడు ఎక్కడ కూడా కనిపించలేదు మరుసటి రోజు ఉదయమే వీళ్ళు మైక్ ను పెళ్లి చేసుకోబోయే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు ఏం నిర్ణయించుకున్నావు అని వాళ్ళ అక్క అడుగుతుంటే ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదని ఆమె చెప్తోంది అప్పుడే మైక్ వాళ్ళ అమ్మ హీరోయిన్ కు కాల్ చేసింది అప్పుడు ఆమెను కలిసి మాట్లాడుతుంటేనే కొన్ని విషయాలు తెలిసాయి మా కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా నడుచుకుంటారు అదంతా అర్థం చేసుకుని నువ్వే అడ్జస్ట్ కావాలి అని వాళ్ళ అమ్మ చెప్తోంది మైక్ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు వాడు ఏం చేస్తున్నాడో వాడికే అర్థం కాదు అని వాళ్ళ అమ్మ అంటోంది ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పింది హీరో ఎందుకు వాళ్ళ నాన్నతో మాట్లాడట్లేదంటే మైక్ కు చిన్నప్పుడు ఒక చెల్లెలు ఉండేది ఆమె ఏదో ఒక రేర్ డిసీజ్ తో చనిపోయింది కానీ ఏమనుకుంటాడంటే మా నాన్న సరిగా చూసుకోలేదు అందువల్లే ఆమె చనిపోయిందని ఫీల్ అవుతుంటాడు ఆ మిస్అండర్స్టాండింగ్ వల్లే ఇన్నాళ్ళు అతడు తండ్రితో మాట్లాడట్లేదని చెప్తోంది మీ పెళ్లికి రావాలని మైక్ వాళ్ళ నాన్న చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు కానీ దానికి ఎట్టి పరిస్థితుల్లో మైక్ ఒప్పుకోడు అని ఆమె చెప్తోంది అప్పుడు నేను చూసుకుంటా అని చెప్పి ఈమె డైరెక్ట్ గా మైక్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి మాట్లాడుతోంది ఈమె కూడా అమ్మ నాన్న లేరు కదా అందువల్ల నా కోసం మీరు ఈ పెళ్లికి తప్పకుండా రావాలి అని మైక్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతోంది కావాలంటే నేను మైక్ తో మాట్లాడతా అని చెప్పింది ఈమె ఇలా మాట్లాడడం అతనికి బాగా నచ్చింది ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నీ కోసమైనా నేను ఆ పెళ్లికి వస్తానమ్మా అంటాడు ఇప్పుడు ఆమె హీరో దగ్గరికి వచ్చింది నేను నిన్నటి నుంచే నీకు కాల్ చేస్తూనే ఉన్నాను నువ్వు ఫోన్ తీయలేదు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నాడు ఇదిగో చూడు నేను ఈ అగ్రిమెంట్ గాని ఒక్కోవాలంటే ఈ పెళ్లికి మీ నాన్న రావాలి అని ఆమె అంటోంది అంతేకాదు ఈ పెళ్లి మీ ఇంట్లోనే జరగాలి దీనికి ఒక్కుంటేనే అగ్రిమెంట్ కు నేనొక్కుంటా అంటోంది ఇతనికి వేరే దారి లేదు సరే పెళ్లికి ఒక్కే సరిపోతుందిలే అని అతడు సరేనంటాడు ఇప్పుడు పెళ్లి రోజు వచ్చింది ఇది నకిలీ పెళ్లి అని తెలియక హీరో వాళ్ళ అమ్మ చాలా సంతోషపడుతోంది ఇప్పుడు మింత్రకి ఏమైందో ఏమో కాని ఎన్నాళ్ళు ఆమె హీరోను అవాయిడ్ చేసింది ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి ఆమె ఫీల్ అవుతోంది ఇప్పుడు పెళ్లి జరుగుతోంది అక్కడికి క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే వచ్చారు ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత హనీ కోసం కొరియాకు వెళ్తున్నారు ఇదంతా మీడియా కోసమే వాళ్ళు అలా చేస్తున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్లు చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కొరియా అంటే అని నాకు చాలా ఇష్టం అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఇలా ఫోటోలు తీ అలా ఫోటోలు తీ అని మైక్ ని అడుగుతోంది అప్పుడు అతడి టెన్షన్ అయిపోయి మనం ఏమి ఇక్కడికి హనీమూన్ కోసం రావట్లేదు అందరిని నమ్మించడానికి మనం ఇక్కడికి వచ్చాం అది గుర్తుందా అంటుంటాడు నువ్వు ఇదంతా నిజం అనుకుని నన్ను అది చెయ్యి ఇది చెయ్యి అని అడగకూడదు అంటుంటాడు మరుసటి రోజు హీరో స్నానం చేసేటప్పుడు ఈమె పార్ట్నర్ ఈమె డోర్ ఓపెన్ చేసింది ఇప్పుడు ఆమె అంతా చూసేసింది ఆ తర్వాత అయ్యయ్యో అని కళ్ళు మూసుకుంది ఈ సంఘటన తర్వాత ఇద్దరు ఒకరి ముఖం చూసి ఒకరు మాట్లాడుకోలేకపోతున్నారు ఆ తర్వాత వీళ్ళిద్దరు కొరియా మొత్తం తిరిగి చూస్తున్నారు ఇలా బయటకు వెళ్ళినప్పుడే హీరో హీరోయిన్ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు ఈమెతో ఉన్నప్పుడు అతనికి టైం అంతా చాలా జాలీగా గడుస్తోంది ఇదే టైంలో అతడు ఏమంటున్నాడంటే ఎప్పుడు నీతోనే ఉండడం కుదరదు నా కొన్ని ఈ పనులు ఉన్నాయి అవి చూసుకొని వస్తా అంటాడు మనం కరెక్ట్ గా మూడు గంటలకు ఇక్కడే మీట్ అవుదాం అని చెప్పి వాళ్ళ ఇద్దరు వెళ్లిపోయారు తనకు నచ్చిన ప్రదేశాలను ఆమె చూస్తోంది ఇంకో వైపు హీరో తన పనులు ముగించుకున్న తర్వాత అతడు చెప్పిన టైం కు అక్కడికొచ్చాడు చాలా సేపు వెయిట్ చేశాడు కానీ ఆమె ఇంకా రాలేదు అదే టైంలో అలీనా కూడా చాలా చేస్తోంది ఇలాగోలో చేసి అతడు అక్కడికి వచ్చాడు అప్పుడు కోపంగా ఏమంటున్నాడంటే నేను నిన్ను ఎక్కడ వెయిట్ చేయమని చెప్తే నువ్వెక్కడ వెయిట్ చేస్తున్నావు అంటుంటాడు నువ్వే కదా మూడు గంటల తర్వాత చూద్దామని అని అన్నావు అందుకే ఇక్కడ నిలబడ్డా అని ఆమె అంటోంది అయ్యో నేను ఇక్కడ చెప్పలేదమ్మా మ్యాప్ ఉంది కదా ఆ మ్యాప్ లో చూపించి చెప్పా అని అంటుంటాడు అప్పుడు వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ అయిందని ఆమె గుర్తించింది నువ్వు ఇలా కరెక్ట్ గా చెప్పకుండా ఏదో ఒకటి ఊహించుకుని చెప్తే నాకేం అర్థం అవుతోంది అని అంటుంది ఇదే లో అతడు కొరియన్ లాంగ్వేజ్ లో ఏదో అన్నాడు అప్పుడు హీరోయిన్ పెళ్లి ఆ మాటను ఒక షాపత్రడికి చెప్పింది ఆ మాట అనగానే అతడు కొట్టడానికి వచ్చాడు ఆమెను ఆట పట్టించడానికి అతడు ఆ సెంటెన్స్ చెప్పాడు కానీ ఈమెమో ఆ శాపతనికి చెప్పి తిట్లు తిన్నది ఇలా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది ఎలాగోలా చేసి ఆ రూమ్ కు వచ్చారు ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు బెడ్ పై ఎవరు పడుకోవాలి కింద ఎవరు పడుకోవాలనేది ఇద్దరు మధ్య గొడవ వచ్చింది నేను ఒక అమ్మాయిని కదా అందువల్ల నేను బెడ్ పై పడుకుంటా అని ఆమె చెప్తోంది అప్పుడు అతనికి చిర్రెత్తుకొచ్చి నువ్వు రాసే బుక్ లో హీరో లాంటి క్యారెక్టర్ కాదు నేను నువ్వు చెప్పగానే నేను కింద పడుకుంటానని అనుకున్నావా లేదు నువ్వే కింద పడుకో నేను పైన పడుకుంటా అంటుంటాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ మళ్లీ గొడవ పడుతున్నారు ఇలా బెడ్ ను ఒకరినొకరు లాక్కుంటూ ఒకనొక సమయం సమయంలో ఇద్దరు అయిపోయారు ఇద్దరు కూడా కదలలేకపోతున్నారు ఇలా వీళ్ళిద్దరు గొడవ పడుతున్నప్పటికీ మైక్ హీరోయిన్ అంటే కొంచెం కొంచెం నచ్చడం ప్రారంభించింది ఇంత క్లోజ్ గా చూడగానే కిస్ చేయడానికి వెళ్తున్నాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసిపోతుంది మరో లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హాయ్ గైస్ ఈ రోజు మనం ఫుల్ హౌస్ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం ఇంతకు ముందు ఎపిసోడ్ లో హీరో హీరోయిన్ హనీమూన్ ట్రిప్ కోసం కొరియాకు వెళ్తారు హీరో హీరోయిన్ ను కిస్ చేద్దామని వస్తున్న క్రమంలో ఆమె అగ్రిమెంట్ ను మార్చాలని చూస్తున్నావా అంటోంది ఇలా వీళ్ళిద్దరు మారి మారి కొట్టుకుంటుంటారు కానీ కొంచెం కొంచెంగా మైక్ అలీనా నచ్చుతోంది ఇప్పుడు మళ్ళీ ఇద్దరు థాయిలాండ్ కు వచ్చారు మైక్ ఎప్పట్లాగే తన స్టూడియో కు వెళ్ళాడు అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మింత్ర తరచుగా మైక్ వచ్చాడా అని వాళ్ళకి కాల్ చేసినట్లుంది ఆ విషయమే అతనికి చెప్తున్నారు అప్పుడు అంటున్నాడంటే ఇకపై ఆమె ఫోన్ చేసిందంటే తీయొద్దని చెప్పాడు అలీనా కూడా స్క్రిప్ట్ రెడీ చేసి ఇచ్చింది ఈసారి వాళ్ళు దాన్ని ఓకే చేశారు ఇంతకు ముందు ఆ కాదు ఇప్పుడు ఆమె కూడా ఒక సెలబ్రిటీ లాగా మారింది ఎందుకంటే హీరోను ఆమె పెళ్లి చేసుకుంది కదా అందువల్లే నువ్వెందుకమ్మా మిగతా కథలు రాయాలని అనుకుంటున్నావు మాట్లాడకుండా నువ్వు మీ కథే రాయొచ్చు కదా అని అంటోంది ఆమె దాన్నే మనం అమ్ముకుందాం అని అంటుంటే నా పర్సనల్ లైఫ్ బయటకు చెప్పడం నాకు ఇష్టం లేదు అని ఆమె అంటోంది ఇన్నాళ్ళు తన స్క్రిప్ట్లన్నీ రిజెక్ట్ అయ్యాయి ఇప్పుడు ఆమె ఆలోచిస్తున్న క్రమంలో ఆమెకు టక్కున జార్జి గుర్తుకొచ్చాడు మీరు ఫ్రీగా ఉన్నారా నా స్క్రిప్ట్ తీసుకొస్తాను దాన్ని చదవడానికి మీకు టైం ఉందా అని అడుగుతోంది అప్పుడు జార్జ్ తన మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఆమె ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు ఇది చదివి ఏదైనా చేంజెస్ ఉన్నాయా చెప్తా అంటుంటాడు మళ్ళీ మనం వీకెండ్ లో మీట్ అవుదాం అని చెప్పగానే సరే అని ఈమె వచ్చింది ఇంటికొచ్చి చూస్తే అక్కడ ఒక సర్ప్రైజ్ ఈమెకు చిన్న వయసులోంచి సైకిల్ నడిపించాలంటే చాలా ఇష్టం సైకిల్ తొక్కుతుంటే ఆమెకు వాళ్ళ నాన్నే గుర్తుకు వస్తాడు అతడు చనిపోయిన తర్వాత ఆమెకు ఎవరూ సైకిల్ నేర్పించలేదు ఆమె కూడా ఒంటరిగా నేర్చుకోలేదు ఈ విషయం మైక్ తెలుసుకు ఆమె కోసం ఒక కొత్త సైకిల్ కొన్నాడు సరే నువ్వు వచ్చి కూర్చో నేను నీకు నేర్పిస్తా అంటుంటాడు ఆమె కూడా కొంచెం కొంచెం తొక్కుతోంది ఈమె బాగా నేర్చుకుందని చెప్పి అతడు చేయి వదులుతాడు అప్పుడు ఆమె కింద పడిపోతుంది సైకిల్ తొక్కిన తర్వాత ఇద్దరు ఇంటికొచ్చారు ఇప్పుడు వీళ్ళిద్దరు హాయిగా మాట్లాడుకుంటున్నారు కొంచెం సేపు వదిలితే వీళ్ళిద్దరు ఒకరికొకరు లవ్ చెప్పుకునేవారు కానీ కరెక్ట్ టైమ్ లో అక్కడికి మింత్ర వచ్చింది నీకు పెళ్లి అయింది అని చెప్పి నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు అని మైక్ నడుగుతోంది నువ్వు నా బాల్య మిత్రుడు అని మర్చిపోయావా ఏంటి అని అంటు సరే ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అతడు అడుగుతున్నాడు చాలా కొత్త కాస్ట్యూమ్స్ వచ్చాయి నువ్వే మోడల్ కదా నువ్వు వాటిని వేసుకొని చూడాలి అని చెప్తోంది ఇప్పుడు నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు మోడల్ గా ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా అంటుంటాడు కొంచెం కొంచెంగా ఆమెను అవాయిడ్ చేయాలని అనుకుంటున్నాడు కానీ ఆమె తరచుగా అతని దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేస్తోంది ఇదంతా చూసి అలీనా కూడా డిస్టర్బ్ అవుతోంది మైక్ కు ఇంకొన్ని రోజుల్లో కాన్సర్ట్ జరగబోతోంది అందులో అతడు తప్పకుండా పాల్గొనాలి ఇప్పుడు ఇతని సాంగ్స్ ను ఎవరు పెద్ద వినట్లేదు అందుకోసం అతడు ప్రిపేర్ అవుతున్న క్రమంలో అతడు కింద పడిపోయాడు కాలుకు కొంచెం దెబ్బ తగిలింది డాక్టర్ ను తీసుకొచ్చి అడిగినప్పుడే తెలిసింది ఆ సమస్య అతనికి ఇంతకు ముందే కొంచెం ఉండింది అని నాకు సైకిల్ నేర్పించేటప్పుడు కూడా అతనికి కాలు కు దెబ్బ తగిలింది కానీ అది చూపించకుండా అలాగే కంటిన్యూ చేశాడు ఈ విషయం వినగానే హీరోయిన్ కూడా ఫీల్ అవుతోంది చా నాకు నేర్పించేటప్పుడే ఇతనికి ఇలా అయిందా అని అనుకుంటోంది అతన్ని నేనే చూసుకుంటానని చెప్పింది అప్పుడు హీరో ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని ఒకే చోట కూర్చుని ఆమెకు తరచుగా పని చెప్తుంటాడు ఇది తీసుకురా అది తీసుకురా అని ఆమెను ఒక చోట ఉండనివ్వట్లేదు రాత్రి పడుకునేటప్పుడు కూడా నువ్వు వేరే రూమ్ లో పడుకుంటే నాకు ఏదైనా అత్యవసరం అయితే నేను ఎవరిని పిలిచేది అందువల్ల నువ్వు కూడా ఈ రూమ్ లోనే కింద పడుకో అంటుంటాడు అప్పుడు కూడా ఆమె అతడు చెప్పినట్లే వింటోంది కేర్ టేకర్ ను పంపిస్తే మీరేం అవసరం లేదు నా భార్య నన్ను చూసుకుంటుందిలేండి అంటుంటాడు సీన్ కట్ చేస్తే జార్జ్ ఆ స్క్రిప్ట్ ను చదివాడు అలీనాతో మాట్లాడాలని చెప్పి ఫోన్ చేసినప్పుడు మైక్ తీశాడు ఏదున్నా కూడా నాకు చెప్పు నేను నా భార్యకి చెప్తా అంటుంటాడు లేదు లేదు నేను ఆమెతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఆమె రాగానే నాకు కాల్ చేయమని చెప్పు అని అతడు అంటాడు కానీ ఇతడు మాత్రం చెప్పడనేది జార్జి బాగానే తెలుసు అందువల్ల మళ్లీ ఫోన్ చేసినప్పుడు కరెక్ట్ గా అప్పుడు అలీనా తీసింది అతడు విషయం చెప్పగానే నేరుగా వెళ్లి కలుద్దామని ఆమె వెళ్లబోతోంది ఆమె జార్జ్ దగ్గరికి వెళ్తుందని తెలిసి ఇతనికి అస్సలు నచ్చట్లేదు నేను చెప్పినా కూడా వినకుండా నువ్వు వెళ్తున్నావు కదా అని చెప్పి ఆమె వచ్చేలోపు ఇల్లంతా చిందర వందర చేశాడు ఇప్పుడు మింత్ర జార్జ్ చూడ్డానికి వెళ్తాను ఇప్పుడే మైక్ కు పెళ్లి జరిగింది కదా ఇకపై మన ఇద్దరి మధ్య అతడు లేడు ఇప్పుడైనా నా లవ్ ని యాక్సెప్ట్ చెయ్యి అని అంటోంది అప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది నువ్వు ఎందుకు ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు మన ఇద్దరి మధ్య ఎప్పుడు అతడు సమస్యగా ఉండింది లేదు నేను నేనెప్పుడు నిన్ను సిస్టర్ గానే చూశాడు నేను నిన్ను ప్రేమించట్లేదు అని చెప్తున్నాడు కానీ నువ్వు అర్థం చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావేంటి అంటాడు ఇకపై నేను మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయను ఇక న్యూయార్క్ వెళ్తా అని కోపంగా వెళ్తోంది అప్పుడు ఆమె మైక్ కు కాల్ చేసి అంతా చెప్పింది ఆమె సాడ్ గా మాట్లాడగానే ఇతడు కరిగిపోయాడు నువ్వెక్కడున్నావో చెప్పు నీ దగ్గరకు వచ్చి మాట్లాడతా అంటుంటాడు ఇంకోవైపు అలీనా విని ఆమె కూడా కోప్పడుతోంది కాని ఆ విషయాన్ని బయటికి చెప్పలేకపోతోంది ఇంత జరిగినా కూడా అతడు మింత్రాను ఎందుకు అలా చూస్తున్నాడంటే చిన్న వయసులో జరిగిన ఒక ఇన్సిడెంట్ అతన్ని ఇలా మారుస్తోంది హీరో వాళ్ళ చెల్లి చిన్నప్పుడు చనిపోయింది కదా అప్పుడు అతడు చాలా బాధపడుతుంటాడు ఆ చిన్న వయసులో అతని పక్కన ఎవరూ లేని క్రమంలో ఈమె అతన్ని ఓదార్చేది నీకు ఏ సమస్య వచ్చినా కూడా ఎప్పుడు నేను నీతోనే ఉంటా అని మింత్రా అతన్ని ఓదార్చేది అందువల్ల ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటాడు ఇప్పుడు అతడు కూడా ఎప్పుడు నేను నీ తోడుగానే ఉంటా అని అతడు చెప్తున్నాడు ఆమె న్యూయార్క్ కు వెళ్తానని చెప్పింది కదా అందువల్ల అతడు ఏమంటున్నాడంటే ఇదిగో చూడు ఇకపై నేను నీతో మాట్లాడకుండా ఉండను నాకు అలీనాకు జరిగిన మ్యారేజ్ ఉట్టిదే ఎప్పుడు కూడా నేను దాన్ని సీరియస్ గా తీసుకోను అది నిజమైన పెళ్లి కాదు అందువల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి అంటుంటాడు ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్లీ కలిసిపోయారు కానీ ఇదంతా ఏమీ తెలియని హీరోయిన్ మై కోసం చాలా ఎదురు చూస్తోంది అతడు వస్తున్నాడని తెలియగానే ఆమె లోపలికి వెళ్లి దాచుకుంటుంది ఈ ఇన్సిడెంట్ తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం కొంచెం కొంచెం తగ్గింది మైక్ కూడా అలీనాను మిస్ అవుతున్నాడు ఇదే లో ఆమె కూడా కొరియర్ లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు వస్తుంటుంది ఎందులోనూ కూడా ఆమె కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతోంది ఇలాంటి హీరో హీరోకు ఇంకొన్ని రోజుల్లో కాన్సర్ట్ జరగబోతోంది ఇతనికి కాలు కూడా సరికాలేదు కానీ ఇంత సమస్యలు కూడా అతన్ని ఆమె మర్చిపోలేదు పక్కనే ఉండి అన్ని బాగోగులు చూసుకుంటోంది ఇది కూడా అతడు గమనిస్తున్నాడు కరెక్ట్ గా ఇప్పుడు కాన్సర్ట్ డే వచ్చింది ఇప్పుడు అతడు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా మంచి పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అందరూ దాని గురించి అడుగుతున్నారు మీ కాలుకు దెబ్బ తగిలినా కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు కానీ మీరు డాన్స్ చేసేటప్పుడు మీకు దెబ్బ తగిలినట్లే మాకు తెలియలేదు అని అంటున్నారు దీనికి రీజన్ ఏంటి అని అడుగుతుంటే ఈ క్రెడిట్స్ అంతా ఒకరిదే అని అంటున్నాడు ఈ విషయంలో నాకు ఎంత సాయం చేశారో వాళ్ళకే తెలియదు ఆ పర్సన్ వల్లే నేను ఇంత బాగా డాన్స్ చేయగలిగా అని అంటుంటాడు చివరగా హీరోయిన్ పేరు చెప్పి ఆమెకు థ్యాంక్స్ చెప్తాడు అప్పుడు ఈమె కూడా చాలా సంతోషపడుతోంది ఇప్పుడు ఈ జంట అంటే అందరికి నచ్చుతోంది సోషల్ మీడియా మొత్తం వీళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు కానీ ఇంటికి వచ్చాక వీళ్ళిద్దరూ ఒకరినొకరు టార్చర్ చేసుకుంటూనే ఉంటారు కాలు అయిన తర్వాత కూడా ఇంకా నాకు కాలు సరిగా లేదని చెప్పి ఆమెకు పనులు చెప్తుంటాడు మరుసటి రోజు ఉదయమే అతడు ఆమె దగ్గరకు వచ్చి సాడ్ గా నాకు ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ వద్దు బయటకు వెళ్తున్నా అంటుంటాడు ఎందుకు ఇతడు ఇంత సోకంగా ఉన్నాడు అని ఆమె ఆలోచిస్తోంది ఇదే టైంలో మైక్ వాళ్ళ బామ్మ నుంచి కాల్ వచ్చింది వాళ్ళను మీట్ అవడానికి ఏమి కూడా అక్కడికి వెళ్ళింది వాళ్ళ బామ్మ వంటలు ఎలాగా చేయాలని ఆమెకు నేర్పిస్తోంది ఇప్పుడు అలీనా అంటే వాళ్ళ బామ్మకు కొంచెం కొంచెం నచ్చుతోంది ఇంకో వైపు మైక్ మిత్రాన్ని చూడడానికి వెళ్ళాడు ఎందుకంటే ఈ రోజు అతని సిస్టర్ యొక్క డెత్ ఆనివర్సరీ ఆమెకు వివాళులు అర్పించిన తర్వాత మింత్రతో కలిసి కూర్చొని మాట్లాడుతున్నాడు ఈ విషయం వల్లే అతడు ఉదయం నుంచి శోకంగా ఉన్నాడు ఇదే టైంలో అలీనా అతనికి కాల్ చేసింది మైక్ అప్పుడు కొంచెం నిద్ర మత్తులో ఉండడం వల్ల ఆమె ఫోన్ ను కట్ చేసింది కొంచెం కొంచెంగా హీరో హీరోయిన్ ను ఆమె విడదీయాలని అనుకుంటోంది మైక్ లేవగానే నేను మీ ఇంటికి వచ్చి చాలా రోజులైంది బామ్మను మీ అమ్మను చూడాలి రా మనం ఇంటికి వెళ్దాం అంటోంది అప్పుడు ఇంటికి వెళ్ళాకే తెలిసింది అలీనా అక్కడే ఉంది మైక్ ఇక్కడికి రావడానికి కొంచెంసేపటి ముందే మైక్ వాళ్ళ సిస్టర్ డెత్ ఆనివర్సరీ ఈ రోజు అని హీరోయిన్ కు తెలిసిందే ఎందుకు అతడు శోకంగా ఉన్నాడో అని ఆమె అర్థం చేసుకుంది మింత్ర కూడా ఇతని బాల్య మిత్రురాలు కదా అందువల్ల ఆమె కూడా ఈ ఇంట్లో అందరికి తెలుసు అందరూ కలిసి తినేటప్పుడు ఉదయమే మైక్ నాకు కాల్ చేశాడు అతడు ఫోన్ చేసిన తర్వాత మేమిద్దరం కలిసి వాళ్ళ సిస్టర్ కోసం కొన్ని విషయాలు చేసి వచ్చాము అని చెప్తుంటుంది అప్పుడు మింత్ర అలా చెప్తుంటే ఇంట్లో వాళ్ళు కొంచెం ఒకలాగా ఫీల్ అవుతున్నారు ఏంట్రా నీ భార్యను వదిలేసి నీ మిత్రురాలిని తీసుకెళ్లి ఇదంతా చేశావా అని అనుకుంటున్నారు ఒకవేళ ఈ భార్య భర్త మధ్య ఏదైనా గొడవ అని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు ఇదే లో మింత్రాకు కాల్ వచ్చింది అప్పుడు నేను నిన్ను తీసుకెళ్తా అని హీరో ఆమెను తీసుకెళ్తున్నాడు మధ్యలోనే అతడు అలా వెళ్లిపోవడంతో ఇంట్లో ఉన్న వాళ్ళంతా అది చూసి అప్సెట్ అయిపోయారు ఇంకా అలీనా అయితే చాలా అప్సెట్ అయిపోయింది ఆ రోజు రాత్రే వాళ్ళ అమ్మ అతనికి కాల్ చేసి అడ్వైజ్ చేస్తోంది ఇదిగో చూర్రా నువ్వు ఇంతకు ముందు రా కాదు ఇప్పుడు నీకు పెళ్లి అయిపోయింది ఇప్పుడు నువ్వు కొంచెం మారాలి అని అంటోంది ఈ రోజు నువ్వు చేసిన విషయం నాకు అస్సలు నచ్చలేదు అందరం దాన్ని తలుచుకుంటూ చాలా ఫీల్ అవుతున్నాం తెలుసా అంటోంది సీన్ కట్ చేస్తే అలీనా వాళ్ళ అక్కకు మళ్లీ ఏదో సమస్య వచ్చినట్లుంది వీళ్ళిద్దరికి ఇంకొంచెం డబ్బు అవసరపడింది హీరో అడిగి మాకు కొంచెం డబ్బు ఇస్తావా అని అడగడానికి వాళ్ళు వచ్చారు అప్పుడు హీరోయిన్ కు కోపం వచ్చి నన్ను అడగకుండానే ఈ ఇల్లు అమ్మారు నా సొంత ఇంట్లోనే నేను ఒక పని లాగా పనిచేస్తున్నాను ఇది చాలదన్నట్లు మీకు డబ్బు అవసరం నన్ను ఇంకా సాయం అడగడానికి వచ్చారా అంటోంది నేను అతన్ని పెళ్లి చేసుకుని జాలీగా ఉన్నానని అనుకున్నారా ఏంటి అని ఆమె కోప్పడుతోంది అప్పుడు వాళ్ళ అక్క కూడా కోపం వచ్చి ఆమె తిట్టి వెళ్తోంది నువ్వు ఇంతకు ముందు ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అయ్యావు కదా అందువల్ల ఇలా మాట్లాడుతున్నావు అని నుంచి వెళుతోంది మైక్ వాళ్ళ అమ్మ ఇంత చెప్పినా కూడా అతడు లేడు ఇంకా అతడు తిరుగుతున్నాడు ఈ టైంలో ఒక రిపోర్టర్ ఫోటో తీశారు ఇదే టైంలో అలీనా తన స్క్రిప్ట్ విషయంగా తరచుగా జార్జన్ మీట్ అవుతోంది ఇలా అతనితో జాలీగా గడుపుతుండడం బయటకు వెళ్లి అతనితో కలిసి తింటుండడం ఇది కూడా ఎవరో ఫోటో తీశారు మైక్ అలీనా వీళ్ళిద్దరు జనాన్ని చాలా మోసం చేస్తున్నారు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కానీ ఇంకా వేరే వ్యక్తులతో తిరుగుతున్నారు అని న్యూస్ వస్తోంది ఆ ఫోటోస్ ద్వారా చాలా తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు ఆ రోజే అనుకోకుండా జార్జ్ మైక్ మింత్రాను కలిశాడు నీ న్యూయార్క్ ప్లాన్ ఏమైంది అని మింత్రను చూస్తూ అడుగుతుంటే లేదు మైక్ నన్ను వెళ్లొద్దని చెప్పాడు అతన్ని కష్టపెట్టే పని నేనేది చేయను అని అంటోంది అప్పుడు జార్జ్ అర్థమైపోయింది ఈమె ఏదో ట్రాక్ క్రియేట్ చేసిందని అప్పుడు అతడు కావాలని ఏం చెప్తున్నాడంటే నువ్వు ఇలా బిజీగా ఉండడం వల్లే అలీనాతో మాట్లాడడానికి నాకు టైం దొరుకుతుంది ఈ రోజు మొత్తం నేను ఆమెతో గడిపా ఆమెతో ఉంటుంటే టైమే తెలియట్లేదు అని జార్జ్ అంటుంటాడు ఈ మాటలు వినగానే మైకు చాలా కోపం వస్తోంది ఇదే కోపంతో అతడు ఇంటికి వచ్చిన తర్వాత అలీనాతో ఏమంటున్నాడంటే ఈ రోజు నేను జార్జ్ ను మీట్ అయ్యా నీ స్క్రిప్ట్ చాలా హీనంగా ఉందని అతడు చెప్పాడు అతడు ఈ విషయాన్ని నీకు చెప్పలేకపోయాడట అందువల్లే నాకు చెప్పాడు నీకు చెప్తున్నా అని అతడు అబద్ధాలు చెప్తున్నాడు అప్పుడు ఆమె ఏమంటు అంటే జార్జ్ అస్సలు అలా చెప్పడు ఒకవేళ అతనికి ఆ స్క్రిప్ట్ నచ్చకపోయినా కూడా నా మొహం మీదే చెప్పేవాడు ఎందుకు నీతో చెప్తాడు అని ఆమె అంటోంది నువ్వు ఇంకా అతనే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావా అని లోపల కుమిలిపోతూ ఇకపై నువ్వు లీవే తీసుకోకూడదు ఒకవేళ లీవ్ గాని తీసుకున్నావంటే నీ సాలరీలో కట్ చేస్తా అని కోపంగా అంటుంటాడు అప్పుడు ఆమె కూడా కోపం వచ్చి ఆమె కూడా అరుస్తోంది మైక్ మాత్రం ఎవరితోనైనా మాట్లాడొచ్చు దాని గురించి అలీన అడగకూడదు కానీ ఈమె మాత్రం ఎవరితోనైనా మాట్లాడితే ఇతడు కుత కుతలాడిపోతాడు ఇదేనా అని ఆమె అనుకుంటోంది ఇలాంటి లోనే వీళ్ళని చూడడానికి కుటుంబ సభ్యులంతా వచ్చారు మైక్ వల్ల బామ్మ ఇంట్లోనే ఉందని హీరో ఏం చేస్తుంటాడంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి ఫ్లోర్ అంతా బాగా క్లీన్ చేయి అంటుంటాడు ఇదిగో అక్కడ అర్థం సరిగా లేదు దాన్ని బాగా క్లీన్ చేయి అంటుంటాడు కావాలనే పనులు చెప్తున్నాడు అప్పుడు కూడా ఎవరికి తెలియకుండా ఇద్దరు గొడవ పడుతూనే ఉన్నారు అప్పుడు వాళ్ళ బామ్మ వీళ్ళిద్దరిని చూస్తూ ఏమంటుందంటే మీ ఇద్దరికి పెళ్లి అయింది కదా ఇంతకీ నాకు మనవన్నీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు అడుగుతోంది అప్పుడు వీళ్ళిద్దరూ ఒకరి ముఖాలను ఒకరు చూసుకుంటున్నారు వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ఏమంటోందంటే అలాంటి ఆలోచన గాని ఉంటే నీ మైండ్ లోంచి ఇది ఎప్పటికీ జరగదు అంటోంది అప్పుడు నేను ఏంటి నీతో రాసుకు పూసుకుని తిరగాలని అనుకుంటున్నానా నా ఫీలింగ్ కూడా అదే అంటుంటాడు ఆమె వంట చేస్తుంటే ఓహో వంట చేస్తున్నావా అని గుర్రుగా చూస్తుంటాడు ఇప్పుడు ఎవరికో కాల్ చేసి మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈమె జార్జున్ మీట్ అవుతానని చెప్పి తరచుగా వెళ్తోంది అందువల్లే ఆమె పోకూడదని చెప్పి ఎవరికో కాల్ చేసి మాట్లాడుతున్నట్లు నటిస్తున్నాడు నువ్వు ఏదైనా మాట్లాడుకో నేను అసలు పట్టించుకోనని చెప్పి ఆమె వెళ్లిపోతోంది కానీ అతడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అక్కడ ఏం జరుగుతోంది ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసుకోవాలని చెప్పి అతడు ఆమెను ఫాలో అవుతున్నాడు వాళ్ళు ఉన్న చోటుకు వెళ్ళాడు ఎవరికి కనిపించకూడదని చెప్పి అతడు నక్కి నక్కి చూస్తుంటాడు కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా అది మైకే కదా అని అతను వెంట పడుతుంటారు ఈ విషయాన్ని జార్జ్ కనిపెట్టాడు అలీనా ఏం చేస్తుందో తెలుసుకోవడానికే ఇతడు వచ్చాడని అతడు అనుకున్నాడు కావాలనే ఆమెతో చాలా క్లోజ్ గా ఉన్నట్లు నటిస్తుంటాడు ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది మనం వేరే చోటుకు వెళ్దామా అని అలీనాతో అంటాడు ఇప్పుడు ఇద్దరు అక్కడ నుంచి వెళ్తున్నారు ఇతడు కూడా వెళ్దామని అనుకుంటాడు కానీ ఫ్యాన్స్ అంతా వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళతో బిజీగా ఉండి ఎక్కడికి వెళ్తున్నారో అతడు గమనించలేదు ఇప్పుడు అదే శోకంలో ఇంటికి వస్తే కంపెనీ నుంచి కాల్ వచ్చింది ఇంకొన్ని రోజుల్లో ఇతన్ని పెట్టి ఒక యాడ్ తీయబోతున్నారట కపులు అది ఒక ఐస్ క్రీమ్ యార్డ్ అందువల్ల ఇతనికి జోడీగా అలీనా ను సెలెక్ట్ చేశారు మీరిద్దరు ఇప్పుడు ట్రెండింగ్ కపుల్ గా ఉన్నారు అందువల్ల మీ ఇద్దరిని పెట్టి యాడ్ తీయాలని అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఈ విషయం తప్పకుండా నీ భార్యకు చెప్పు మీరిద్దరు కొరియాకు వెళ్ళాలి షూటింగ్ కోసం అని చెప్తున్నారు సరే అని ఇతడు కూడా ఒప్పుకున్నాడు చాలా సేపు అయిన తర్వాతే అలీనా ఇంటికి వచ్చింది ఏంటి ఈ రోజు అంతా నీ ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేశావా అని ఆమె అడుగుతోంది నేనేం చేస్తే నీకేంటి నేను చూస్తున్నప్పుడు మీరిద్దరు ఎక్కడికో వెళ్ళి పోయారు కదా ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నాడు నేనేం చేస్తే నీకేంటి కాఫీ షాప్ లో అంత మంది ఉన్నప్పుడే మీరు అంత క్లోజ్ గా ఉన్నారు ఇలా అతడు మనసులో గునుక్కుంటున్నాడు అప్పుడు ఆమెకి అర్థమైపోయింది అవుతున్నాడని నువ్వెందుకు నన్ను ఫాలో అవుతున్నావు ఒకవేళ నాపై నీకు క్రష్ ఉందా అని ఆమె అడుగుతోంది అది కలర్ లో కూడా జరగదమ్మా ఒకవేళ నీకేమైనా నా మీద క్రష్ ఉందా అని అంటుంటాడు నేనా నిన్ను ఫాలో అయ్యాను నువ్వే కదా నన్ను ఫాలో అయ్యావు అని ఆమె అంటోంది ఇలా వీళ్ళిద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు ఇదే క్రమంలో ల్యాప్టాప్ పై నీళ్లు పడ్డాయి అలా ఒక దిండు విసరగానే అందులో ఉన్న నీళ్లు పడి ల్యాప్టాప్ ఇది అయిపోయింది ఇతడు కూడా కావాలని అలా చేయలేదు ఈమె రాసిన స్క్రిప్ట్ అంతా సేవ్ కాలేదు మరుసటి రోజు ఆమెకు సారీ చెప్పాలని చెప్పి ఆమె లేవడానికి ముందే లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాడు కానీ ఆమె ఏది పట్టించుకోవట్లేదు సరే నేనే తప్పు చేశాను కదా ఈమెకు ల్యాప్టాప్ ఇద్దామని అనుకుంటున్నాడు నేరుగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె ముఖం చూడగానే ఏం చెప్పాలో అర్థం కాక విండోస్ యూజ్ చేసే నీకు యూజ్ చేయడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంటుంది కానీ ఈ రోజు నేను మంచి మూడ్ లో ఉండడం వల్ల నా ల్యాప్టాప్ నీకిస్తున్నా అని చెప్పి ఇస్తుంటాడు కానీ అతని మాటలు విని ఆమెకు చిర్రెత్తుకొచ్చింది నువ్వు మ్యాక్ ఇస్తే నేను యూజ్ చేయాలా నీది నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతుంది అతడు ఆమెను సముదాయించడానికి ఎంతో ట్రై చేస్తున్నాడు కానీ వర్కౌట్ కావట్లేదు అప్పుడే హీరో యొక్క అసిస్టెంట్ అతన్ని చూడడానికి వచ్చింది యాడ్ గురించి నీ భార్యకు అన్ని విషయాలు చెప్పావా అని అడుగుతోంది ఆమె నాపై చాలా కోపంగా ఉంది అని చెప్పినప్పుడే అర్థం అయిపోయింది ఇతడు ఏమి చెప్పలేదని సరే ఏదైనా కొనిచ్చి ఆమెను కూల్ అని ఆమె చెప్తోంది దీనికి నేను ఏమైనా సాయం చేయాలా అని అడుగుతుంది అప్పుడు ఆమె ఒక బొకేను ఆర్డర్ చేసింది అది ఇచ్చి ఆమెను కూల్ అని ఆమె చెప్పింది ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ కోసం కొరియాకు వెళ్ళాలి అది కూడా మర్చిపోకుండా చెప్పు అని చెప్పి వెళ్ళిపోయింది ఈమెకు తెలియకుండా ఆమెకు సర్ప్రైజ్ గా ఆ బొకే ఇవ్వాలని అనుకుంటాడు కానీ ఆమె అంతా చూసింది కానీ అది ఆమెకి ఇవ్వకుండా ఇది అందంగా ఉందని తీసుకొచ్చా అని ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్లాడు ఈమె దగ్గర ఇప్పుడు ల్యాప్టాప్ లేదని తెలిసి జార్జి తన కంపెనీలోంచి ఒక ల్యాప్టాప్ ను ఆమెకు పంపించాడు అది చూడగానే ఇతనికి చాలా కోపం వచ్చింది ఇచ్చింది వద్దని చెప్పి అతడిచ్చింది మాత్రం యూజ్ చేస్తావా అని అడుగుతున్నాడు నువ్వు నా భార్యవు నేను చెప్పింది చేయాలి నేనిచ్చిందే తీసుకోవాలి అంటుంటాడు ఓహో అలాగా నువ్వు అయితే ఇంకొకరితో మాట్లాడట్లేదా మింత్రతో నువ్వు మాట్లాడుతున్నావు కదా నువ్వు ఆమెతో తిరుగుతున్నప్పుడు నేనేమైనా అడిగానా అంటోంది జార్జిని ఈ విషయంలో లాగొద్దు అతడు చాలా మంచివాడు అతడే నన్ను అర్థం చేసుకున్నాడు అని ఆమె అంటుంటే కోపంలో ఉన్న అతడు ఆ ల్యాప్టాప్ తీసి కింద పడేశాడు ఈ విషయంతో ఆమె చాలా అప్సెట్ అయిపోయింది ఓహో నువ్వు నన్ను ఇంత అసహించుకుంటున్నావా అని చెప్పి ఆమె ఆ ఇంటి నుంచి వెళ్లడానికి వెళ్తోంది అప్పుడు అతడు కూడా ఆమెను ఫాలో అవుతూ సముదాయించడానికి ప్రయత్నిస్తున్నాడు నువ్వు ఈ రోజు గాని వెళ్లిపోయావంటే నీకే పెద్ద లాస్ అంటుంటాడు వీళ్ళిద్దరిని అడ్వర్టైజ్మెంట్ కోసం పిలిచారు కదా ఆ విషయమే ఇప్పుడు చెప్తున్నాడు ఇదిగో చూడు డబ్బు వస్తుందని చెప్పి నువ్వు ఇచ్చే అమౌంట్ కోసం నేను ఇదంతా చేయను అంటోంది నీకు ఇచ్చే దాంట్లో టెన్ పర్సెంట్ నాకు ఇవ్వాలి అలాగైతేనే చేస్తా అంటోంది అంతేకాదు నువ్వు ఈ రోజు చేసిన దానికి నాకు యాభై సార్లు సారీ చెప్పాలి అని అంటోంది అప్పుడు అతనికి కూడా అర్థమైంది తను చాలా పెద్ద తప్పు చేశాడని సరే నేను చేసింది తప్పే అందువల్ల సారీ చెప్తానని సారీ చెప్పుకుంటూనే వస్తున్నాడు అప్పుడు ఆమె ఊరికే ఉండకుండా నా లగేజ్ పట్టుకుని నువ్వే రావాలి అంతేకాదు నా వెనక వచ్చేటప్పుడు సారీ సారీ అనుకుంటూ రావాలి అంటోంది తప్పు నాపై ఉంది సారీ చెప్తా అని చెప్పి సారీ సారీ అనుకుంటూ ఆమె వెనకే వస్తున్నాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసిపోతుంది మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హాయ్ గైస్ ఈ రోజు మనం తాయ్ డ్రామా యొక్క నెక్స్ట్ పార్ట్ చూద్దాం ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది హీరోయిన్ తన బ్యాగ్ తీసుకుని తన వెనకే వస్తూ సారీ చెప్పుకుంటూ రావాలని చెప్పింది హీరో కూడా అలాగే వస్తున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ పార్ట్ లో చూద్దాం ఆ అడ్వర్టైజ్మెంట్ కోసం చిన్న ఇంటర్వ్యూ లాంటిది పెట్టారు ఒకరినొకరు ఎంత అర్థం చేసుకున్నారని చెప్పి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు మైక్ కు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అలీనాను చూడగానే మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అని అడుగుతున్నారు అప్పుడు అతనికి ఆ ఇన్సిడెంట్ అంతా గుర్తుకొస్తోంది కానీ పైకి ఏం చెప్తున్నాడంటే అదంతా తలుచుకొని కూడా చూడకూడదురా బాబు అన్నట్టు రియాక్షన్ ఉంటుంది ఇదే టైంలో హీరోయిన్ కూడా ఒక క్వశ్చన్ అడిగారు మైక్ దగ్గర ఉన్న ఒక మంచి విషయం ఏంటి అని ఆమెను అడుగుతున్నారు ఆమెతో అతడు కోపడిన విషయాలన్నీ ఆమెకు గుర్తుకొస్తున్నాయి అతని దగ్గర మంచి విషయం అంటూ ఏమీ లేదు అని ఆలోచిస్తోంది మళ్ళీ అతన్ని అలీనా గురించి అడుగుతున్నారు మిగతా అమ్మాయిలతో పోలిస్తే అలీనా దగ్గర ఉన్న బెస్ట్ విషయం ఏంటి అని అడుగుతున్నారు కాన్సెంట్ కు ముందు అతనికి కాలుకు కు దెబ్బ తగిలింది కదా అప్పుడు ఆమె అతన్ని చాలా కేరింగ్ గా చూసుకుంటుంది అంత కేరింగ్ గా ఇతని జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ చూసుకుంది లేదు ఆ విషయం ఆలోచిస్తూ అతడు నవ్వుకుంటున్నాడు ఇలా ఇద్దరు ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలను గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు ఇంటర్వ్యూ డే వచ్చింది ఇంట్లో అతనితో గొడవ పడుతున్నా కూడా బయట అతని గురించి బాగా చెప్పాలి కదా అందువల్ల ఆమె అతని దగ్గర ఉన్న మంచి మంచి విషయాలని చెప్తోంది ఇదంతా వింటున్న ఇతడే ఆశ్చర్యపోతున్నాడు ఇంకో వైపు మింత్రా కడుపు మండుతోంది ఇక్కడ ఏం జరుగుతుంది బాబు అనుకుంటోంది ఇన్ని రోజులు హీరో తో ఆమె ఉండటం వల్ల అతని గురించి ఆమెకు చాలా విషయాలు తెలిసాయి అదంతా ఆమె చెప్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు అలీనాను అడిగినట్లే మైకును కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు ఇతడు కూడా అలీనా గురించి ఏమనుకుంటున్నాడో అన్ని విషయాలు చెప్తున్నాడు ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా కొరియాకు బయలుదేరారు అది ఒక కపుల్ షూటింగ్ రావడం వల్ల ఇద్దరికి లవ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి మైకు ప్రొఫెషనల్ గా చేయాలని చెప్పి అతడు కరెక్ట్ గానే చేస్తున్నాడు కానీ అలీనా సరిగా ఒప్పుకోవట్లేదు ఇద్దరు లవ్ చేసుకున్నట్లు నటించాలని చెప్తే ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటున్నారు ఇదంతా చూస్తున్న డైరెక్టర్ కు చాలా కోపం వస్తోంది వీళ్ళిద్దరు నిజంగా లవ్ చేసుకుంటున్నారా లేదా అన్న సందేహం కలుగుతోంది ఈ రోజు ఆమెకు ఒంట్లో బాగాలేదు అందువల్లే ఆమె ఇలా బిహేవ్ చేస్తోందని మైకు సర్ది చెప్పాడు ఈ రోజు షూటింగ్ ఆపేసి రేపు పెట్టుకుందామా అంటాడు ఇప్పుడు షూటింగ్ ను క్యాన్సిల్ చేశారు ఇప్పుడు నీకు రెండు గంటలే సమయం ఉంది ఇంటికెళ్లి త్వరగా రెడీ కా అని అంటుంటే ఏంటి బయటకు వెళ్తున్నామా అని ఆమె అంటోంది లేదు లేదు ఇక్కడ ఫ్యాన్స్ ను కలవాలి అని చెప్తుంటే సరేనని అంటోంది కొరియాలో ప్రేమికులు లాక్ ను కీ చేసి కీని ఎక్కడో విసిరేస్తారు అలా చేస్తే ప్రేమికులు ఇద్దరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారనేది అక్కడ నమ్మకం అది మనం ఈ రోజు చేయబోతున్నాము అని అతడు చెప్తుంటే ఈమెకు అస్సలు నచ్చట్లేదు అది నేను నా బాయ్ తో చేయాలని అనుకుంటున్నా నీతో నేను అస్సలు చేయను అంటో మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది అది మర్చిపోయావా అంటుంటే అదంతా ఫేకే కదా దీని అంతటికి నేను అసలు ఒప్పును అని గొడవ పడుతోంది సరే నీకు ఇష్టం లేకపోతే వదిలేయి ఈ అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన మీ రాదు అంతేకాదు కాంట్రాక్ట్ కు సంబంధించిన డబ్బు కూడా రాదు అని అంటుంటాడు నీకు డబ్బు కావాలంటే ఇదంతా చేసి తీరాలి అంటుంటాడు ఈమె కూడా వేరే ఆప్షన్ లేక అక్కడికి వెళ్ళింది ఇప్పుడు అందరితో మాట్లాడిన తర్వాత ఆ లాక్ ను అక్కడ లాక్ చేయమని చెప్తున్నారు ఆమెకు అది చేయడానికి మనసే రావట్లేదు అతడే బలవంతంగా ఆమెతో చేయిస్తున్నాడు కీని విశ్రేయమని చెప్తే ఆమె పక్కనే వేసి విసిరేసా అంటోంది అతడు కరెక్ట్ గా దాన్ని కనిపెట్టాడు దాన్ని దూరంగా విసిరేసాడు అంతా అతన్ని ఏమీ అనలేకపోయింది కార్ లో వచ్చేటప్పుడు కూడా ఏడుస్తూనే ఉంది ఈ ఇన్సిడెంట్స్ తలుచుకుంటూ బాధపడుతోంది కొంచెం సేపట్లో మర్చిపోతుంది అని అతడు అనుకుంటే మరుసటి రోజు కూడా ఏడుస్తోంది ఈ రోజు ఆమె బోర్ డే మైక్ కు ఈ విషయం తెలిసిపోయింది అతడు ఆమెకు విష్ చేసి ఆ కీ కూడా తీసుకొచ్చిచ్చాడు ఆల్రెడీ అతడు ఒకటి చేతిలో పట్టుకుని ఉన్నాడు ఆ తర్వాతే కీ విసిరేసాడు ఆ తర్వాత మనం వెళ్లి దాన్ని అన్లాక్ చేద్దాం అని అంటుంటాడు ఇదంతా వింటుంటే ఆమెకు నవ్వు వస్తోంది ఈమె బర్త్డే కావడం వల్ల షూటింగ్ అంతా క్యాన్సిల్ చేశారు చాలా చోట్లను తిరిగి చూద్దామని అనుకుంటున్నారు వీళ్ళు ఇంతకు ముందు హనీమన్ ట్రిప్ కోసం వచ్చారు కదా అప్పుడు ఎలాగైతే ఎంజాయ్ చేశారో ఇప్పుడు కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు కొంచెం కొంచెంగా మైక్ అంటే ఆమెకు ఇష్టం ఏర్పడుతోంది ఆ రోజు బాగా తిరిగిన తర్వాత డిన్నర్ కు వీళ్ళిద్దరు కలిసి కూర్చుని తింటున్నారు అప్పుడు అతడు కేక్ తీసుకొచ్చి ఆమెకు బర్త్డే విషెస్ చెప్తున్నాడు నేను కెమెరాని తీసుకొస్తానని ఆమె లోపలికి వెళ్ళింది అక్కడ చూస్తే ఆమెకు ఇంకో సర్ప్రైజ్ అక్కడ కొత్త ల్యాప్టాప్ ఉంది దీనికి ఎలాంటి ఛార్జ్ వేయను కాంట్రాక్ట్ లో వచ్చే డబ్బు నుంచి కూడా దీన్ని డిరెక్ట్ చేయను అని అతడు చెప్తున్నాడు నేను చేసిన తప్పు సరిదిద్దుకోవడం కోసమే ఇలా చేశానని అంతేకాదు నువ్వు నీ కలర్లను నెరవేర్చుకోవాలని అతడు అంటుంటాడు నువ్వు పెద్ద స్క్రిప్ట్ రైటర్ కావాలని అతడు అంటుంటాడు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండ్ కలుగుతోంది మరుసటి రోజు షూటింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదామా అంటుంటాడు మన లైఫ్ లో జరిగిన విషయాలన్నింటినీ ఇప్పుడు మర్చిపోదాం నువ్వెవరో నేనెవరో అన్ని మర్చిపోదాం ఈ మూమెంట్ లో నీకి ఏదైతే అనిపిస్తుందో దాన్ని ఎక్స్ప్రెస్ చెయ్యి అని అంటుంటాడు ఇంతకు ముందు లాగా ఉంటే ఆమె కొంచెం భయపడేది కానీ ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏమి చెప్పకుండా కూడా వీరిద్దరి మధ్య మంచిగా కెమిస్ట్రీ వర్క్అవుట్ అవుతోంది వాళ్ళు అనుకునే దానికంటే కూడా అడ్వర్టైజ్మెంట్ బాగా వచ్చింది ఆ తర్వాత చాలా షూటింగ్స్ జరిగాయి ఇప్పుడు ఆ షూటింగ్ అన్నిటికీ అటెండ్ అవుతున్నారు ఆ తర్వాత చాలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఉన్న రోజులన్నీ చాలా ఎంజాయ్ చేశారు ఇప్పుడు మళ్ళీ థాయిలాండ్ కు వచ్చారు అలా వచ్చేటప్పుడు కూడా ఆమె అతని షోల్డర్ పైనే పడుకుని ఉంటుంది ఇప్పుడు మైక్ దగ్గర చాలా చేంజెస్ వస్తున్నాయి అలీనా ఇంటి పని చేస్తుంటే అతడు కూడా ఆమెకు హెల్ప్ చేస్తున్నానని చెప్పి ఆమెతో ఆడుకుంటున్నాడు ఆమెతో కలిసి కూర్చుని తినాలని చెప్పి ఆమెకు సాయం చేస్తుంటాడు ఇద్దరు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ప్రవర్తిస్తుంటారు ఇలా ఆ రోజు రాత్రి వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలో అతడు ఏమంటున్నాడంటే నేను మళ్ళీ నా వర్క్ ను స్టార్ట్ చేయబోతున్నా ఇన్ని రోజులు నేను చాలా ఎంజాయ్ చేశాను అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు అప్పుడు ఆమె ఉంటుందంటే ఇప్పుడు నిన్ను చూస్తుంటే కొంచెం క్యూట్ గా కనిపిస్తున్నావు అని ఆమె అంటోంది ఇంతకు ముందు చూస్తే ఎప్పుడు నాతో గొడవ పడుతుండే వాడివి నన్ను తిట్టడం కోసమే ఎదురు చూస్తుండే వాడివి అని అంటోంది చాలు చాలు పొగడడం కంటే తిట్టడమే ఎక్కువన్నట్లుందే అని అతడు అంటుంటాడు ఇప్పుడు అలీన ఒక విషయం చెప్తోంది ఆమె సిస్టర్ కొంచెం డబ్బు అడిగింది కదా ఎందుకంటే పుట్టుబోయే బిడ్డకు ఆమె ఏదో స్కాన్ చేయాలట అది కానీ చేయకుంటే పెద్ద సమస్య వస్తుందని డాక్టర్ చెప్పాడు అందువల్ల తనకు డబ్బు అవసరపడుతుందని ఆమె చెప్పింది నేను తప్పకుండా డబ్బు ఇస్తాను నేను ఈ విషయం అడగొచ్చో అడగొద్దో నాకు తెలియదు కానీ అడుగుతా అంటుంటాడు మీ అక్క నిన్ను చాలా మోసం చేసింది కానీ ఇప్పుడు నువ్వు మళ్లీ ఆమెకు సాయం చేయాలని అనుకుంటున్నావు ఎందుకు అని అతడు అడుగుతుంటే నాకు మా అక్క తప్ప ఇంకెవరున్నారు అని ఆమె చెప్తోంది ఏదేమైనా కూడా నేను హెల్ప్ చేయాలి అందుకే అడుగుతున్నా అంటోంది మరుసటి రోజు ఉదయం హీరోయిన్ చూస్తూ ఈ రోజు నువ్వు ఫ్రీగా ఉన్నావా మనం నైట్ డిన్నర్ కి వెళ్దామా అంటుంటాడు నేను మా సిస్టర్ చూడడానికి వెళ్తాను ఆఫ్టర్నూన్ ఫ్రీగానే ఉంటాను అని ఆమె చెప్పింది సరే మనం అప్పుడు కలుసుకుందాం అని అతడు వెళ్ళిపోతున్నాడు అలీ నాకు ఇప్పుడు భయం వేస్తోంది ఎక్కడ ఇతడు నిజంగానే నన్ను ప్రేమిస్తాడో అని అనుకుంటోంది అతనితో చాలా కంట్రోల్ గా ఉండాలి అని అనుకుంటోంది ఇప్పుడు తన సిస్టర్ ను మీట్ అయ్యి జరిగిందానంతటికి సారీ చెప్పింది ఆమెతో మాట్లాడి ఇప్పుడు డబ్బు కూడా ఇచ్చింది ఈమె బయలుదేరిందనే విషయం తెలిసి మైక్ కూడా ఆమెను కలవడానికి వస్తున్నాడు అదే టైంలో మింత్రా అతనికి కాల్ చేసింది ఇన్ని రోజులు నువ్వు కొరియా ట్రిప్ అని చాలా బిజీగా ఉన్నావు నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా అంటోంది ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండాలి నేను చెప్పిన చోటుకురా అని చెప్పి ఫోన్ కట్ చేసింది అతడు ఆమెను అవాయిడ్ చేయలేకపోతున్నాడు సరే త్వరగా తిని వెళ్దామని అనుకుంటే మింత్రాకు బాగానే తెలుసు మైక్ ను గాని ఇప్పుడు వదిలేస్తే అతడు ఎక్కడికైనా వెళ్తాడని ఆమెకు తెలుసు అందువల్ల వల్లే కావాలనే లేట్ చేస్తోంది ఇప్పుడు నేను డ్రింక్ చేయాలని అనుకుంటున్నా నాతో నువ్వు కూడా రా అని చెప్పి వేరే చోటుకు తీసుకెళ్తోంది అక్కడికి వెళ్తే ఈమె పాత ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు ఇద్దరు కలుసుకుని చాలా రోజులు కావడం వల్ల వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు ఇంకోవైపు అలీనా అతడు వస్తాడని చెప్పి అతని కోసమే చాలా సేపు ఎదురు చూసింది ఇక చివరిగా వెళ్లేటప్పుడు ఈ ట్రిప్ నీకు బాగా జరిగిందా అని హీరోను మింత్రా అడుగుతోంది నువ్వు వచ్చినప్పటి నుంచే ఒకలాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు నాతోనే ఉన్నావు కానీ నాతో లేని ట్లు నాకు అనిపిస్తోంది అని ఆమె అంటోంది నువ్వు త్వరలోనే సరవుతావు అని చెప్పి అతన్ని కిస్ చేసి వెళ్తోంది మైకు ఇది కూడా ఆపలేకపోతున్నాడు అంతేకాదు ఇంకోవైపు అలీనాతో కూడా అతడు క్లోజ్ గా మెరుగుతున్నాడు అసలు ఇంతకి ఇతనికి ఏం కావాలో అతనికి అర్థం కావట్లేదు ఇప్పుడు అతడు నన్ను రమ్మని చెప్పి మోసం చేశాడని చెప్పి ఆమె అతనిపై కోపంగా ఉంది ఇంకోవైపు అలీనా అక్క బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఆమె ఇచ్చింది కదా దాన్ని తీసుకెళ్లి ఎక్కడో ఖర్చు చేశాడు ఈమె అప్పుడు స్కానింగ్ చేసుకోలేకపోయింది ఇలాంటి వాళ్ళు నేను ఉంటున్నా అని ఆమె ఫీల్ అవుతోంది అప్పుడు అలీ నాకు కాల్ చేసి అన్ని విషయాలు చెప్పింది ఇలాంటి వాడిని నువ్వేలా లవ్ చేసావు అని అక్కని అడుగుతోంది అప్పుడు ఆమె ఏమంటుందంటే అతడు నాపై చాలా కేరింగ్ గా ఉంటాడు ఆ తర్వాత వాళ్ళ అక్క ఆమెను అడుగుతోంది నువ్వు గాని మైక్ ను లవ్ చేస్తున్నావా ఏంటి అంటోంది అప్పుడు అలీనా కూడా సిగ్గు పెడుతూ అవును అని చెప్పింది సీన్ కట్ చేస్తే మైక్ వాళ్ళ బామ్మ అలీనాకు కాల్ చేసింది ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు బోర్ కొడుతుంది అందువల్ల తరచుగా అలీనా ఫోన్ చేసి రమ్మని చెప్తుంటారు నేను నిన్ను ఒక చోటుకు తీసుకెళ్తానని చెప్పి డాన్స్ జరిగే చోటుకు తీసుకెళ్లింది అక్కడ చాలా మంది వీళ్ళలాగే ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా డాన్స్ చేసే క్రమంలో అక్కడికి మైక్ వచ్చాడు అప్పుడు ఆమెతో కలిసి అతడు డ్యాన్స్ చేసుకుంటూ ఓదారుస్తున్నాడు అతడు కొంచెం క్లోజ్ గా మాట్లాడటంతో నిన్న జరిగిన విషయం అంతా మర్చిపోయి అతనితో మాట్లాడుతోంది సీన్ కట్ చేస్తే అంతా కలిసి తింటున్నారు ఇంకా కూడా మైక్ వాళ్ళ నాన్నతో మాట్లాడట్లేదు వాళ్ళ నాన్న వస్తే అతడు లేచి వెళుతూ ఉండేవాడు కానీ ఈ లో హీరోయిన్ ఏం చెప్తుందంటే అతనికి కూడా ఒక ప్లేట్ తీసుకురా అని హీరో చెప్పింది అందులో అతనికి వడ్డించు అని చెప్పగానే హీరో కూడా ఏమి మాట్లాడకుండా అది వడ్డిస్తున్నాడు ఇప్పుడు అతడు వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంటే అంతా చూస్తూ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి క్రమంలోనే సడన్ గా అతనికి ఒక కాల్ వచ్చింది ఆ కాల్ రాగానే అంతా వదిలేసి లేచి వెళ్లిపోతున్నాడు అని చూస్తే మింత్రా హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఆల్రెడీ ఆమెకు తలనొప్పితో కొంచెం సమస్య ఉంది కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువగా అయింది అందువల్ల స్కాన్ చేయాలని చెప్పారు అప్పుడు అతడు అక్కడ నుంచి వెళ్లట్లేదు మింత్రను చూసుకోవాలని చెప్పి అలీనాను తీసుకొచ్చిన విషయం మర్చిపోయి ఇప్పుడు మింత్రతోనే ఉంటున్నాడు నైట్ పూట అతడు మింత్రా కోసం వెళ్లి వంట చేస్తుంటాడు అప్పుడే అలీనాకు తెలిసింది మింత్రా హాస్పిటల్ లో ఉందని ఆమెను మైకే చూసుకుంటున్నాడని మైక్ ఇలా చేస్తున్న విషయం ఏది ఆమెకు నచ్చట్లేదు కానీ ఆమె డైరెక్ట్ గా అతనితో ఏమీ చెప్పలేకపోతోంది తో కూర్చున్నప్పుడు కూడా ఆమె దాని గురించి ఆలోచిస్తోంది అప్పుడు అతనికి అర్థమైపోయింది ఏదో గొడవ జరిగిందని ట్రిప్ ముగించుకుని వచ్చిన తర్వాత కొంచెం డల్ గా ఉన్నావు ఏమైంది అని అతడు అడుగుతున్నాడు అప్పుడు ఆమె చెప్తోంది మింత్ర హాస్పిటల్ లో అడ్మిట్ అయింది ఆమెను హీరోనే చూసుకుంటున్నాడని చెప్పింది ఓహో అలాగైతే ఇదే సమస్య అని జార్జ్ అనుకుంటున్నాడు సరేరా మనం అక్కడికి వెళ్లి చూద్దాం అని జార్జ్ అంటుంటాడు ఆమె కొంచెం ఆలోచిస్తున్న క్రమంలో అతడేమంటున్నాడంటే ఇంద్ర ఆలోచించడానికి ఏముంది మింత్ర నా ఫ్రెండ్ మైక్ నీ భర్త నీ భర్త అక్కడ ఉన్నప్పుడు నువ్వు వెళ్లి చూడొచ్చు కదా అంటుంటాడు ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి హాస్పిటల్ కు వచ్చి మైక్ ను చూస్తూ నువ్వు కొంచెం బయటకు వెళ్లి రెస్ట్ తీసుకో నేను ఈమె చూసుకుంటానులే అంటాడు అప్పుడు కూడా బయటకు వచ్చాడు కానీ ఇదే టైంలో మింత్రా కావాలనే హీరోయిన్ రెచ్చగొట్టాలని చెప్పి నీ హస్బెండ్ కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉంటాడు తరచుగా నువ్వేమి ఫోన్ చేయవద్దు అతన్ని డిస్టర్బ్ చేయొద్దు అంటోంది అప్పుడు హీరోయిన్ కొంచెం బాధపడుతోంది అక్కడి నుంచి వెళ్లిపోతుంది కూడా అప్పుడు జార్జ్ ఏమంటున్నాడంటే నువ్వు మాట్లాడింది కరెక్టేనా అంటుంటాడు ఇతరుల భర్త నీ దగ్గర పెట్టుకుంటే ఆ భార్య ప్రశాంతంగా ఎలా ఉండగల చెప్పు నువ్వే ఆలోచించుకో అంటుంటాడు ఇలాంటి ఒక విషయం నీ దగ్గర నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటుంటాడు ఆ తర్వాత అలీనా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు అప్పుడు ఆమె బాగా ఏడుస్తోంది వీళ్ళిద్దరికి నేను ఎలా కనపడుతున్నానో నాకే అర్థం కావట్లేదు వీళ్ళిద్దరూ నాతో ఆటలాడుకుంటున్నారు అని ఏడుస్తోంది నా ఫీలింగ్స్ ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని అంటుంటే నేనెప్పుడు నీ పై కేరింగ్ గానే ఉన్నాను నువ్వు బాధపడకు అని జార్జ్ ఓదారుస్తున్నాడు ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకునేదంతా మైక్ వింటున్నాడు అప్పుడు జార్జ్ దగ్గరకు వచ్చి గొడవ పడుతున్నాడు నువ్వు ఆమెను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో నన్ను ఇరికించాలనే కదా నువ్వు ఇక్కడికి ఆమెను తీసుకొచ్చావు మా ఇద్దరి మధ్య గొడవ జరగాలని చూస్తున్నావా అని అంటుంటాడు ఇదంతా నేను చేశానా లేక నువ్వు చేసావా నువ్వే ఆలోచించుకో అని మైక్ తో జార్జ్ అంటుంటాడు అప్పుడు కూడా అతను ఏమంటున్నాడంటే నేను మింత్రాకు ప్రామిస్ చేశాను నేను ఆమెను బాగా చూసుకుంటానని అదే నేను ఇప్పుడు చేస్తున్నా అంటుంటాడు ఇదిగో చూడు మన ముగ్గురం ఫ్రెండ్స్ గా ఉండొచ్చు కానీ అదేనా నీ భార్య ఒక భార్యగా ఆమెకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే అంటుంటాడు నీ భార్యను పక్కన పెట్టుకుని ఇంకో అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటానంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు నువ్వే ఆలోచించుకో అంటాడు అప్పుడు అతడు కోపడుతూ ఏమి మాట్లాడకుండా మింత్ర దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు నలుగురు కూడా ఒక్కో విధంగా చూస్తే చాలా శోకంగానే ఉన్నారు అప్పుడతడు ఇంటికి రాగానే అతనితో అలీనా మాట్లాడుతోంది నాకు డివోర్స్ కావాలి అని ఆమె అడుగుతుంటే మైక్ షాక్ అయ్యాడు నీకు ఒక విషయం గుర్తుందా మనం ఆ అగ్రిమెంట్ లో సైన్ చేసుకునే ముందు ఒక సవాల్ చేసుకుంటు కదా మన ఇద్దరులో ఎవరు ముందు లవ్ చేస్తారో చూద్దామని అనుకున్నాం కదా ఆ గేమ్ లో నేను ఓడిపోయానని అనుకుంటా ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్తోంది ఈమె ఫీలింగ్స్ చెప్పిన తర్వాత అతడు లవ్ యు అని కూడా ఏమీ చెప్పలేదు అప్పుడేమనుకుంటున్నాడంటే మింత్రా చేసిన ప్రామిస్ గురించే ఆలోచిస్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తానో లేదో అని అతడు చెప్పగానే ఇతనికి ఎంత చెప్పినా ఇతను అర్థం చేసుకోవడానికి ఆమె ఏడ్చుకుంటూ బయటకు వెళ్తోంది నేను నీ దగ్గర తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇచ్చేస్తానని చెప్పి అతని రింగ్ కూడా తీసి అక్కడే పెట్టింది ఆమె వెళ్లిపోయిన తర్వాత అతడు ఆ రింగ్ ను చూస్తూ ఏడుస్తున్నాడు ఇంకో వైపు మింత్రతో అతడు నార్మల్ గా మాట్లాడలేకపోతున్నాడు అప్పుడు ఆమెకు బాగానే తెలిసింది ఇతడు వేరే దేని గురించో ఆలోచిస్తున్నాడని ఆమె నిద్రపోతుందని చెప్పి అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు కానీ ఆమె నిద్రపోలేదు ఆ తర్వాత హీరో అలీనా ఫోన్ చేస్తే ఆమె ఫోన్ తీయట్లేదు ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందంటే నిన్న జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ వర్షంలో తడుస్తూ ఏడుస్తోంది అప్పుడే ఆమె జార్జు కాల్ చేసి జరిగిన అంతా చెప్పింది ఫోన్ లో ఏడవగానే అతడు వెంటనే ఆమె దగ్గరకు వచ్చాడు అతడు రాగానే ఏడుపును ఆమె కంట్రోల్ చేసుకోలేక అతన్ని హత్తుకుని ఇంకా ఏడుస్తోంది ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హాయ్ గైస్ ఈ రోజు మనం ఫుల్ హౌస్ డ్రామా యొక్క ఫైనల్ పార్ట్ చూద్దాం ఇంతకు ముందు ఎపిసోడ్ ఎలా ముగిసింది హీరో హీరోయిన్ కు గొడవ వచ్చి హీరోయిన్ బయటకు వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చూద్దాం హీరో మింత్రతో ఉన్నప్పటికీ కూడా అతనికి హీరోయిన్ జ్ఞాపకాలే వస్తున్నాయి ఆమెకు కాల్ చేస్తున్నాడు కానీ ఆమె కాల్ తీయట్లేదు అతడు బయటకు వచ్చి వెతికి చూశాడు ఎక్కడా కనిపించలేదు మళ్ళోసారి ఫోన్ చేసినప్పుడు అప్పుడు జార్జ్ ఫోన్ తీస్తున్నాడు ఇప్పుడు అలీనా నా దగ్గరే ఉంది ఎలాంటి సమస్య లేదు రేపు నేను తీసుకొస్తా అని అతడు చెప్పాడు అప్పుడు అతడు కోప్పడుతున్నాడు అప్పుడు హీరో ఆమెను చూడాలని అక్కడికి వస్తున్నాడు ఇంకోవైపు జార్జ్ హీరోయిన్ అడుగుతున్నాడు మీ ఇద్దరి మధ్య ఏంటి గొడవ అని అడుగుతున్నాడు అప్పుడు అలీనా జరిగిన విషయం అంతా చెప్పింది నాకు మైక్ జరిగింది కేవలం కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే ఇలాంటి క్రమంలోనే రోజులు గడుస్తున్నా కొద్దీ నేను అతన్ని లవ్ చేశా అని చెప్తోంది ఆ తర్వాత అతడు రిజెక్ట్ చేసిన విషయం కూడా చెప్పింది నా గురించి ఆలోచించే వారు ఎవరూ లేరని చెప్పి ఆమె ఎమోషనల్ అవుతోంది అప్పుడు జార్జ్ ఆమె చేతులు పట్టుకుని మిగతా వాళ్ళు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కానీ నా వరకు చూస్తే నువ్వు చాలా స్పెషల్ అంటుంటాడు ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలోనే మైక్ అక్కడికి వచ్చాడు ఈమె వర్షంలో తడిసిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుంది కదా అదంతా చూస్తూ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ నువ్వు ఎందుకు డ్రెస్ చేంజ్ చేసుకున్నావు అంటుంటాడు ఆమె నేను ఏం చేస్తే నీకేంటి మన ఇద్దరం లవ్వా చేసుకుంటున్నావు నువ్వు నన్ను ఏమి అడగొద్దు అంటుంది నువ్వు నా భార్యవు నువ్వు ఇంకొకరి ఇంట్లో కూర్చుంటే నేను వచ్చి అడగనా అని అతడు అంటుంటాడు ఇదిగో చూడు మనం చేసుకున్నది పెళ్ళా నువ్వు మిగతా వాళ్ళను మోసం చేయడానికే కదా నన్ను చేసుకున్నావు అలా ఆమె అంటుంటే అయితే మన అగ్రిమెంట్ గురించి మొత్తం నువ్వు జార్జి కి చెప్పేశావా నువ్వు మనం చేసుకున్న ప్రామిస్ ను మీరావు కదా అంటుంటాడు ఇదిగో చూడు నేను ఆల్రెడీ చాలా ప్రామిస్ ను మీరాను ఇదొక్కటి జార్జి కి చెప్పడం వల్ల ఏమీ ఒరగబోయేది లేదులే అంటోంది ఇకపై నేను దేని గురించి బాధపడను అని బిగ్గరగా అరుస్తోంది ఇప్పుడు ఇతని కోపం అంతా జార్జ్ వైపు తిరిగింది నేను ఇప్పుడే అలీనాను తీసుకెళ్తా అని అతన్ని చూస్తూ అంటుంటే ఆమె ఉదయం నుంచి ఏం చేసింది ఎక్కడుంది దీని గురించి ఏమి బాధ లేదా నీకు అదంతా ఆలోచించకుండా ఇంటికి తీసుకెళ్తా అంటే ఏంటి అర్థం అని అంటుంటాడు నువ్వు నిజంగానే ఆమెను లవ్ చేస్తున్నావా లేదా అని అడుగుతుంటాడు అప్పుడు మైక్ ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడిపోయాడు నువ్వు ఇలా ఏమి మాట్లాడలేదంటే నువ్వు ఆమెను లవ్ చేయట్లేదని నేనే డిసైడ్ అవతా అంతేకాదు అలీనా నీలాంటి ఒకరిని లవ్ చేసి ఆమె కష్టపడుతుంటే నేను చూస్తూ ఉండను ఆమె మనసు మార్చి త్వరలోనే ఆమెను లవ్ చేస్తా అని అంటున్నాడు ఇలా అతడు చెప్తుంటే ఇతడు ఏమీ మాట్లాడలేక వెళ్లిపోతున్నాడు ఇదే టైమ్ లో కొంచెం డౌట్ వస్తోంది నువ్వు నిజంగానే నన్ను లవ్ చేస్తున్నావా అని అడుగుతోంది అప్పుడు ఆమె కూడా సమాధానం చెప్పకుండా అతడు సైలెంట్ గా ఉండిపోయాడు నువ్వు ఇంతకు లాగా ఉండి ఉంటే నాకు డౌట్ వచ్చేది కాదు కానీ అలీ నాని జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రశ్నను నిన్ను అడగాలని అనిపిస్తోంది అంటోంది కానీ అప్పుడు కూడా అతడు ఎలాంటి బదులు ఇవ్వలేదు ఆ తర్వాత ఇంటికొచ్చి చూస్తే ఈ హీరోయిన్ అక్క భర్త ఫిల్ ఎందుకంటే హీరోయిన్ ఇచ్చిన డబ్బు మొత్తాన్ని ఇతడు ఖర్చు చేశాడు అందువల్ల డబ్బు కావాలని అడగడానికి వచ్చాడు అప్పుడు అతడు అడిగిన దానికంటే కూడా ఎక్కువ డబ్బు రాసిచ్చాడు మైక్ ఈ డబ్బుతో నువ్వు నీ భార్యను హాస్పిటల్ కు తీసుకెళ్ళు రేపు నువ్వు వచ్చి లో జాయిన్ కావచ్చు అని చెప్తుంటాడు ఒకవేళ ఈ డబ్బును నువ్వు వాళ్ళ కోసం ఖర్చు చేయకుంటే దయచేసి వాళ్ళను వదిలేసి వెళ్ళు వాళ్ళతో పాటే ఉంటూ నువ్వు వాళ్ళను కష్టపెట్టొద్దు అని హీరో అంటుంటాడు ఇప్పుడు ఇతడు కూడా కొంచెం మారినట్లే ఉన్నాడు డబ్బు తీసుకెళ్లి తన భార్యకి ఆ తర్వాత మరుసటి రోజు ఉద్యోగం కోసం హీరో దగ్గరికి వెళ్ళాడు ఇంకోవైపు జార్జు అలీనాకు తన లవ్ ను చెప్పాడు నువ్వు చాలా టైం తీసుకోవచ్చు ఇదంతా మర్చిపోయిన తర్వాత నువ్వు ఒకసారి నా గురించి ఆలోచించు అంటుంటాడు అప్పుడు ఆమె ఏమి చెప్పలేకపోతోంది మింత్రాను ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు అతడే ఆమెను హాస్పిటల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాడు నేను నిన్ను చూసుకుంటానని ప్రామిస్ చేయడం వల్లే నిన్ను చూసుకుంటున్నా అని అతడు ఒక మాట అన్నాడు అప్పుడు ఆమెకు కోపం వచ్చింది నుంచి వెళ్లిపోయిన తర్వాత ఏం చేస్తావు నీ మనసులో ఇంతకి ఏముంది అని ఆమె అడుగుతోంది ఇప్పుడు అన్ని నిజాలు అతడు చెప్తున్నాడు ఇంతకు ముందు నేను అలీనాను లవ్ చేయలేదు ఇప్పుడు నేను ఆమెను లవ్ చేస్తున్నాను కానీ ఆమెతో కలవలేక కష్టపడుతున్నా అంటుంటాడు ఎందుకంటే నేను నీకు చేసిన ప్రామిస్ వల్లే అంటుంటాడు కానీ ఇక మీదనైనా ఈమె మారుతుందని అనుకుంటే అప్పుడు కూడా ఆమె మారట్లేదు ఇదిగో చూడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నాకు చేసిన ప్రామిస్ ను మాత్రం మీరొద్దు అంటోంది ఇదే టైంలో రిపోర్టర్స్ అంతా వీళ్ళు కలిసి ఉండడం చూసి ఫోటోలు తీసి అలీనాకు డివోర్స్ ఇచ్చి మింత్రాను పెళ్లి చేసుకోబోతున్నావా అని ప్రశ్నిస్తున్నారు ఇదే టైంలో మింత్రా హీరో కలిసి ఉన్నట్లు ఇంకోవైపు జార్జ్ అలీనా కలిసి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు గొడవ పెద్దదైంది అందువల్ల జార్జ్ ఏమంటున్నాడంటే హీరోయిన్ ను చూస్తూ నువ్వు గాని ఈ టైమ్ లో మీ అక్క ఇంటికి వెళ్ళావంటే అంతా ఇది నిజమే అని అనుకుంటారు రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు కూడా నువ్వు సమాధానం చెప్పలేవు అందువల్లనే చెప్తున్నాను నువ్వు మైకి ఇంట్లోనే కొన్నాళ్ళు ఉండు అని చెప్పాడు ఈ సమస్య అంతా సర్దు మరిగిన తర్వాత మనం నార్మల్ కావచ్చు అంటుంటాడు అప్పుడు ఆమె మళ్ళీ మైక్ ఇంటికే వెళ్ళింది ఈమె వస్తుందని ఆల్రెడీ హీరో గెస్ట్ చేశాడు నువ్వు కొన్నాళ్ళు బయటకు వెళ్లొద్దు ఆ తర్వాత ఏం చేయాలనేది నేను ఆలోచిస్తా అని మైక్ చెప్తున్నాడు ఇంతకు ముందులా కాకుండా వీళ్ళు సరిగా మాట్లాడుకోవట్లేదు ఇంకో వైపు హీరో కూడా ఆఫీస్ లో ప్రెషర్ ఎక్కువైంది ఇంతకి మీ మధ్య ఏం జరుగుతోంది నీ గురించి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది అని వాళ్ళు అడుగుతుంటే నా కాంట్రాక్ట్ ముగియబోతోంది కదా నేను ఇందులోంచి బయటకు వస్తాను నా కోసం మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తారా అంటాడు ఇకపై నీ ఇష్టం అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు కూడా వెళ్లిపోతారు వీళ్ళిద్దరు ఫేక్ మ్యారేజ్ చేసుకున్నారని తెలిసి ఇంట్లో కూడా వీళ్ళపై చాలా కోపడుతున్నారు ఇలా అందరూ తిరుగుతుండటంతో మైక్ హ్యాండిల్ చేయలేకపోతున్నాడు ఇలాంటి టైంలోనే జార్జ్ వచ్చి మాట్లాడుతున్నాడు నేను నిన్ను అర్థం చేసుకోగలను నువ్వెందుకు ఇలా చేసావోనని మీడియాతో ఏం మాట్లాడాలో నువ్వు నిర్ణయించుకున్నావా ఏదైనా కూడా త్వరగా నిర్ణయించుకో అంటాడు హీరో కూడా ముందుగానే దాని గురించి ఆలోచించినట్లు కనిపిస్తోంది మరుసటి రోజు దీని గురించి మాట్లాడుకోవట్లేదు నేను నిన్ను తీసుకెళ్తా అని చెప్పి సైకిల్ వెనక కూర్చోబెట్టుకున్నాడు మనం ఈ సైకిల్ పైనే ఎవరు చూడని ప్లేస్ కు మన ఇద్దరం వెళ్లిపోదామా అంటుంటాడు అది కూడా మంచి ఐడియా గానే ఉంది మన ఇద్దరి మధ్యకు ఎవరు రారు కదా నేను కూడా నాకు నచ్చినట్లు చాలా స్క్రిప్ట్లు రాస్తాను నువ్వు కూడా నీకు నచ్చినట్లు మ్యూజిక్ కంపోజ్ చేయొచ్చు మధ్యలో జార్జ్ అని ఎవరు ఉండరు ఇలా వీళ్ళిద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు యాక్చువల్ గా లవ్ చేసుకుంటున్నారు కానీ అది బయటకి చెప్పుకోవట్లేదు రాత్రి కూడా ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు హీరో మీడియా ముందు అన్ని విషయాలు ఒప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు అలాగైతే మన అగ్రిమెంట్ ఇంతటితో ముగుస్తుందా అని ఆమె అడుగుతోంది అప్పుడు అతడు అవునంటాడు అప్పుడు అలీనా తప్పుగా అనుకుంటోంది యాక్చువల్ గా హీరో ఏమనుకుంటాడంటే అందరి ముందు నేను అలీనానే లవ్ చేస్తున్నా అని చెప్పాలని అనుకుంటాడు కానీ ఇతడు మాత్రం మింత్రానే చూసుకున్నాడేమో అని హీరోయిన్ అనుకుంటోంది నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అయి ఉంటుంది ఇక మీ ఇద్దరి మధ్య నేను రాను అని అంటోంది ఆమె ఏడ్చుకుంటూ అతడు చెప్పేదేదో వినకుండా వెళ్లిపోతోంది అతడు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో కూడా ఆమె వినలేదు మరుసటి రోజు ప్రెస్ మీట్ జరుగుతోంది ఇతడు ఏం చెప్పబోతున్నాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అప్పుడు మైక్ అన్ని వాస్తవాలు చెప్పాడు నేను మింత్రా చిన్నప్పటి నుంచే మంచి ఫ్రెండ్స్ నేను మింత్రా జార్జు ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసే ఉంటుంది మేము ఇలా తరచుగా బయటకు వెళ్లడం అనేది సాధారణమైన విషయం నాకు మధ్య ఏమీ లేదు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని అంటుంటాడు సరే మీకు అలీనాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని వాళ్ళు అడిగారు మేమిద్దరం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాం ఒక బిజినెస్ పర్పస్ కోసం అది చేసుకున్నాం కానీ నిజంగా మేము పెళ్లి చేసుకోలేదు అని చెప్తుంటాడు అప్పుడు అంతా కూడా అతన్ని తిడుతుంటారు అతని ఏ ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా మారారు కానీ అన్ని నిజాలు చెప్పడం వల్ల మైక్ రిలీఫ్ ఫీల్ అవుతున్నాడు ఆ తర్వాత అతడు ఇంటికి వస్తాడు అనుకుంటే అలీనా నా కోసం ఒక లెటర్ పంపించాడు ఇది చదివితే నువ్వు బాగా ఏడుస్తావు లేదంటే నాపై చాలా కూపడుతావు నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు కానీ నేను నిన్ను అర్థం చేసుకున్నా అని రాశాడు ఇప్పుడు నువ్వు అసలు భరించలేని ఒక విషయం చేయబోతున్నా అలా అతడేం చేశాడంటే ఆ ఇంటిని ఆమె పేరుపై రాశాడు ఆ తర్వాత ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు అతడు వెళ్లిపోయిన తర్వాత అతన్ని మర్చిపోవడానికి ఆమె ఎంతో ట్రై చేస్తోంది కానీ ఆ ఇంట్లో ఎక్కడ చూసినా ఆమెకు అతని జ్ఞాపకాలే వస్తున్నాయి ఇలా ఒక రెండు నెలలు గడిచాయి ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అక్కకు ఒక బిడ్డ పుట్టింది ఆ బిడ్డను చూడడానికి మైక్ వాళ్ళ బామ్మ అమ్మ నాన్న అందరూ అక్కడికి వెళ్లారు హీరోయిన్ హీరోతో మాత్రమే మాట్లాడట్లేదు కాని వాళ్ళందరితో బాగానే మాట్లాడుతోంది ఇంకోవైపు ఇక్కడ ఏం జరుగుతుందో మైక్ అన్ని విషయాలు తెలుస్తున్నాయి ఇలా కొన్ని రోజులు గడిచాయి అలీనా ఇప్పుడు బాగా స్క్రిప్ట్లు రాస్తోంది ఆమె స్క్రిప్ట్ ను ఒక సినిమా కూడా సెలెక్ట్ చేశారు అది సెలబ్రేట్ చేసుకోవడం కోసం అలీనా జార్జ్ కలిసి ఒక చోటుకు వచ్చారు కరెక్ట్ గా అక్కడికి మింత్ర కూడా వచ్చింది ఈ రెండు నెలలుగా ఆమెను ఎవరు కలవలేదు అప్పుడు అలీనాను చూస్తూ ఏమంటుందంటే ఈ రోజు రాత్రి మైక్ నాకు కాల్ చేశాడంటే మర్చిపోకుండా ఈ విషయం అతనికి చెప్తా అంటోంది అప్పుడు హీరోయిన్ కొంచెం ఫీల్ అవుతోంది మైక్ ఎక్కడికి వెళ్లలేదు అతడు కొరియాలోనే ఉన్నాడు అక్కడ అంతా చూస్తున్న క్రమంలో అతనికి హీరోయిన్ గుర్తుకు వస్తోంది అందువల్ల అలీనాను తలుచుకుంటూ అతడు ఒక సాంగ్ కంపోజ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు ఆ వీడియో అతడు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ పాపులర్ అయింది ఇంతకు ముందు అతని సాంగ్స్ ను పెద్దగా ఎవరు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అది చాలా ఫేమస్ అయిపోయింది అతని ఆఫీస్ లో ఉన్న వాళ్ళు కూడా ఆ వీడియో పాపులర్ కావడం చూసి సంతోషపడుతున్నారు ఆ సాంగ్ చూసిన తర్వాత మింత్రా జార్జ్ దగ్గరకు వెళ్లి మాట్లాడుతోంది ఈ సాంగ్ చాలా బాగుంది నేను అతనికి కంగ్రాట్స్ చెప్పినట్లు చెప్పు అని జార్జ్ చెప్తుంటాడు అప్పుడే మింత్రా ఒక నిజం చెప్తోంది యాక్చువల్ గా ఆ రోజు హాస్పిటల్ నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి హీరో ఈమెను అస్సలు చూడలేదు ఆ రోజు రెస్టారెంట్ లో నాకు తరచుగా ఫోన్ చేస్తాడని చెప్పింది కూడా అబద్ధమే అని అంటోంది నేను ఇన్నాళ్ళుగా ఎంత సెల్ఫిష్ గా ఆలోచించానో నాకు ఇప్పుడే అర్థమవుతోంది అని బాధపడుతోంది ఈ సమస్యలన్నింటినీ నేనే సాల్వ్ చేస్తానని చెప్పి మరుసటి రోజు అలీని నాన్న కలిసింది ఆమె జరిగిన అన్ని విషయాలు చెప్పి మైక్ వాస్తవంగా నిన్నే లవ్ చేస్తున్నాడు ఈ సాంగ్ చూస్తే నీకే అర్థం అవుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ వీడియో చూస్తున్నప్పుడు ఈమెకంతా అర్థమైపోతోంది వీళ్ళు ట్రిప్ లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడికైతే వెళ్లారో ఆ ప్లేస్ అందరూ చూపించి ఈమెకు ప్రపోజ్ చేస్తున్నట్లే ఆ సాంగ్ ఉండింది ఇప్పుడు హీరో కొరియాలో ఉన్నాడు కదా అక్కడికి వెళ్దామని అనుకుంటున్న క్రమంలో జార్జ్ గుర్తుకొచ్చాడు ఆమెకు ఎందుకంటే అన్ని చోట్ల ఆమెకు అతడు సపోర్ట్ గా ఉన్నాడు అతన్ని నేరుగా చూస్తూ నేను హీరో కోసం కొరియాకు వెళ్తున్నా అనే విషయం చెప్పలేకపోయింది అందువల్ల ఒక లెటర్ రాసి అతని ఆఫీస్ లో ఇచ్చింది ఈమె కోసం నేను ఇంత ఎదురు చూశాను కానీ ఆమె నన్ను పట్టించుకోకుండా మైక్ దగ్గరికి వెళ్తుంది అని అతడు అనుకుంటాడేమో అని మనం అనుకుంటున్న క్రమంలో అతడు కరెక్ట్ గా ఆమె బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ కు వచ్చాడు ఇదిగో చూడు నువ్వు నా గురించి ఆలోచించొద్దు నీకు ఏదైతే నచ్చుతుందో ఏదైతే చేయాలనుకుంటావో అదే చెయ్యి అని ఆమెకు చెప్తున్నాడు ఇప్పుడు ఆమె నేరుగా కొరియాకు వచ్చింది ఫస్ట్ వాళ్ళ ఉన్న హోటల్ వాళ్ళు చూసిన అన్ని ప్రదేశాలకు వెళ్లి వెతుకుతోంది కానీ ఎక్కడ కూడా మైక్ కనిపించట్లేదు ఒకవేళ ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోయాడేమో అనుకుని చివరిగా ఒక చోట లాక్ ను లాక్ చేశారు కదా అక్కడికి వెళ్ళింది ఆ ను ఆమె చూస్తున్న క్రమంలో అక్కడికి వచ్చిన అతడు ఏంటి దాన్ని అన్లాక్ చేయాలని చూస్తున్నావా అంటుంటాడు మైక్ ను చూడగానే ఆమె హత్తుకుంది ఎవరికి ఏమి చెప్పకుండా ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్ళావు అని ఆమె ఏడుస్తోంది చివరకు హీరో దగ్గర నుంచి ఆ లాక్ యొక్క కీ కూడా తీసుకుంది ఈమె దాన్ని అన్లాక్ చేస్తుందేమో అని అతడు ఆలోచిస్తున్న క్రమంలో ఆమె ఆ కీని దూరంగా విసిరేస్తుంది ఆ తర్వాత అతని దగ్గరికి వచ్చి హక్ చేసుకుని ఇకపై నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అంటోంది ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసిపోయారు వీళ్ళు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చారు కానీ అప్పుడు ఫేక్ రిలేషన్షిప్ లో వచ్చారు కానీ ఇప్పుడు అలా కాదు ఇకపై ఎలాంటి కాంట్రాక్ట్ లేకుండా ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా నాతో చివరి వరకు ఉంటావా అని అతడు ప్రపోజ్ చేస్తున్నాడు ఇప్పుడు ఆ రింగ్ ను తీసి ఆమె చేతికి తొడిగాడు వీళ్ళిద్దరు ఇలా చేరిపోయారన్న విషయం ఇంట్లో తెలిసి వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు మింత్ర ఇప్పుడు ఇంతకు ముందు రా కాదు ఆమె మారిపోయింది ఇప్పుడు ఈ నలుగురు మళ్లీ కలిసిపోయారు సీన్ కట్ చేస్తే కొన్నాళ్ల తర్వాత చూపించారు హీరో హీరోయిన్ ఒక బిడ్డతో ఆడుకుంటున్నారు ఆలోపై వీళ్ళకు బిడ్డ పుట్టిందా అని అనిపిస్తుంది కానీ ఆ బిడ్డ హీరోయిన్ వాళ్ళ అక్క కూతురు ఇంకో వైపు వీళ్ళేమనుకుంటున్నారంటే ఆ బిడ్డకు మనమిద్దరే తల్లిదండ్రులు కానీ వాళ్ళు చూడు ఆ బిడ్డకు వాళ్లే తల్లిదండ్రులు అన్నట్లు ఫీల్ అవుతున్నారు అని హీరోయిన్ అక్క భర్త ఫీల్ అవుతుంటాడు ఇప్పుడు మొత్తం మారిపోయింది ఇంతకు ముందు ఎలా టార్చర్ చేశాడో అచ్చం అలాగే ఇప్పుడు హీరోయిన్ టార్చర్ చేస్తోంది అతన్ని ఆ ఇంట్లోనే వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్ తో సిరీస్ ను ముగించారు మరో సిరీస్ తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్